గురించి మరి స్టడీ జరుగుతుంది కనుక దీని గురించి కొంతవరకు మనం ఆలోచిద్దాం. ఈ వారం కూడా అవగాహన ఎంత అవ్వదు కొంతవరకు అవుతుంది. కనుక ఈ యొక్క పరిపూర్ణ సౌలభ్యం దేవుని నామం కొన్న తర్వాత ఇశ్రాయేలీయులుగా ఉన్న అహాబు రాజు యూదులకు రాజుకున్న ఈ నలుగురు మధ్య పరిపాలన కింద ఒక ఇస్రాయేల్ వర్గం రెండు మూడు వర్గం యూదుల పరిపాలన పై యెహోషువతో ఇస్రాయేల్ జాతిపై అహాబు యాహాబు అనవడంటుడు భార్య కొండసేపు నుండి ప్రతి నీచమైన కార్యాన్ని జరిగిస్తూ చేయరాని కార్యాలన్నీ చూస్తూ చివరికి ప్రవక్తులకు వ్యతిరేకమై ఏలియాకి మహా విపత్తుని కలిగించి ఓ మహాప్రవక్తని అరణ్యపు భూభాగంలో నడిపించిన నీచమైన రాజు ఆ పరిపాలన యార్థం రావడం జరుగుతున్నప్పుడు ఏవల జరుగుతున్న మరొక పరిపాలన యూదుల పరిపాలన ఆ యూదుల పరిపాలన దేవుణ్ణి నమ్ముకుని పరిపాలిస్తున్న ఒక రాజు యెహోషువతో ఈ పరిపాలన మనం కొంతవరకు మనం ఆలోచించాం. దేవుణ్ణి నమ్ముకున్నాడు కనుక సుమారు 3 సంవత్సరాలు యెహోవా ధర్మశాస్త్రాన్ని మహాయాజకుల చేతికిచ్చి ప్రజలను సన్మార్గంలో నడిపించాలంటే సమాజానికి అందించవలసింది యెహోవాని ధర్మశాస్త్ర ప్రతులు తెప్పించి మహాజ్ఞానం కలిగిన లేదా ధర్మశాస్త్ర పండితుల్ని సమాజం మధ్య నిలబెట్టి ఏక దాటిగా అనేక వాక్యాలు వినిపించి సమాజం మీద పాటి మీద తీసుకొచ్చినట్టుగా బిఫోర్ లాస్ట్ ఇయర్ మనం ఆలోచించాం. అక్కడ ఆగిపోయిన ఆ మాట మళ్ళీ ఈరోజు మనకు అందజేద్దాం. దేవుని మనసు తెలుసుకోవడానికి ఆనాడున్న రాజైన ఈ రోజు క్రీస్తులు ఉన్న క్రీడలు లేని ఈ రాజులు మనమైన దేవుని తరపు ఉన్న ప్రతి ఒక్కడు భక్తిలో బడి వేసే ముందు దేవుని గ్రంథంలో ఏమి రాయబడి ఉందో దాన్ని పరిశీలించుకుని ప్రతి కార్యక్రమం అనుసరించాలి. ఆ కార్యక్రమం జరిగిస్తున్నప్పుడు పురుషగాములు అన్న వారిని పురుషగం ఎవరు స్వలింగ సంపర్కం ఈ పురుషగాములు అన్న వారిని పట్టణం నుండి పంపించేశాడు. ఎవరు యెహోషువత చేస్తాడు ఫ్రెండ్స్ ఎందుకు పంపించేశాడంటే యూదుల్లో లేదా ఇస్రాయేల్లో ఒక భయంకరమైన ఆరాధన రాబోయే ప్రమాదం ఉంది. కామత్వాన్ని ఉపయోగించుకుని నీచమైన కార్యాలతో
ఆరాధన క్రమం అనేది అన్ని జనుల్లో బాగా విస్తరించిపోయింది ఆ రోజుల్లోనే. అందుకే బాబులోనియన్స్ దేవతలు కానివ్వండి, గ్రీక్స్ దేవతలు కానివ్వండి, రోమన్స్ కానివ్వండి, వారి దేవత ప్రతిమలు మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఏ దేవతకి వస్త్రం ఉండదు, ఏ దేవుడు ఉన్న వాడికి సంస్కారం ఉండదు. అదే కలిసి మన ఇండియాలోని గుడులు కూడా కనబడుతుంటుంది. చూసారు అక్కడ కదా శృంగారపు దేవాలయాలు అంటే, బైబిల్లోని శృంగారపు దేవాలయం కాదు, అదే శృంగారపు అంటే అందమైనది, అలంకరింపబడింది. ఆ భాష కూడా అపోస్తలు గారు మనకు కనబడుతుంది కదా, శృంగారపు దేవాలయంలో కూడా అపోస్తలు వెళ్ళినప్పుడు ఆ శృంగారపు దేవాలయం అంటే ఎరోజు కట్టించిన 40 ఇయర్స్ ఉంది కదా, యేసుక్రీస్తు కోసం దొరికేదని రాతి మీద రాయి నిలబడి కాలం రాబోతుంది అని ఎరోజు కట్టించిన దేవాలయం, అది సొలొమోను కట్టిన దేవాలయం కాదు. అది మీకు తెలుసు కదా, ఒకసారి చెప్తున్నాను, ఈ శృంగారపు దేవాలయాలు వేరు, ఈ శృంగారపు దేవాలయాలు వేరు. ఎలాంటి ఆరాధనలో కామ వికారమైన శాస్త్రస్ దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక ప్రారంభమైంది ఆ రోజు నుండి. ఈ రోజుకి చూడండి, నేను యోగాది వెళ్ళింది, యోగాది ఇది యోగానికి కాదంటారు దైవందరూ. అక్కడ రాజమండ్రి కానీ నీళ్ళ ప్రాంతాలు కానీ కొన్ని మేళ తాళాలతో ఆరాధన జరిగిస్తారు. ఆ మేళాలు ఏ మేళాలు మీకు తెలిసే కదా, బ్రాకెట్లు పూర్తి చేసుకోండి అంటే నీచమైనవి, మాట్లాడుకోవడానికి కూడా బాగోనివి, ఇవి కూడా దేవునికి ఆరాధనలు. కామవికారమైన శాస్త్రం ఎందు పేదలు అంటాడు, సిగ్గుపడాల్సిన సంగతులు ఎందు అతిశయిస్తున్నారు. అదే భాషను పాతిన బొమ్మను తీసుకెళ్ళిపోయాం అనుకోండి, సిగ్గుపడాల్సిన సంగతులు ఎందు దేవుని పేరిట ఆరాధన జరిగిస్తున్నారు. సిగ్గేంటి అంటే తప్పులు చేస్తూ ఆ తప్పుల్లో దేవునికి ఆరాధన అనుకుంటున్నారు. స్వలింగ సందర్భం అంటే అటు పురుషుడు కాదు, అటు స్త్రీ కాదు, ఆకారంలో మాట్లాడుకుంటే పురుషుడే, కానీ అంతర్గత కోరికలు ఏంటి, స్త్రీ యొక్క కోరికలు. దీని గురించి ఈరోజు మాట్లాడుకోలేము, లాస్ట్ వీక్గా మనం మాట్లాడాలి, ఆ సందర్భం ఉంది. నవ్య అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది చూసారు టీవీ 9లో, ఝాన్సీ ఎవరు ర్యాంక్ రావరు, సీనియర్ ర్యాంక్ రావరు మాట్లాడతారు, ఝాన్సీ నవ్య స్వలింగ సంపర్కం అందరూ కూర్చోబెట్టింది. ఎవరు ఈ రంగం తిరిగారు కాదు, బాగా చదువుకున్నారు, మంచి మంచి స్టూడెంట్స్ వచ్చారు, కూర్చున్నారు, మంచి టీషర్ట్స్ వేసుకున్నారు, లగ్జరీగా మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు స్వలింగ సంపర్కులు. మాకు అన్యాయం జరుగుతుందండి, దేశాల దగ్గర నుండి దేవుళ్ళ కోసం రాయబడిన గ్రంథాల వరకు ప్రతి విషయంలో మమ్మల్ని సమాజం వేరు చేసింది. ఒక బైబిల్ కానీ, ఒక ఖురాన్ కానీ, ఒక భగవద్గీత కానీ, మీరు ఏ దైవానికి సంబంధించిన ఏది మీరు తీసుకున్నా స్వలింగ సంపర్కుల్ని ఆ పట్టణాల నుండి ఎలా కొట్టినట్టుగానే మన ప్రతి గ్రంథంలో చదవగలమని ఒకటి సీనియర్ మాట్లాడతాడు. నాకు వెంటనే ఇదే జరిగింది, అవును పుష్పతో మిగిలిన వాళ్ళు కూడా అడగొట్టగలగలుగుతుంది. మీరు వరుసలో చూస్తుంటే వారి పక్షాన ఏదో దేవుడు పక్షపాతం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి అలా అయితే వారు మనుషులే, దేవుడు అందరిని సమానంగా చూడాలన్నప్పుడు రాజుల చేత ఆజ్ఞాపూర్వకంగా ఎందుకు పట్టణాన్ని నిలబెట్టేశాడు? ఇది ఫస్ట్ పాయింట్ మనకి. ఈ ధైర్యం తర్వాత నెక్స్ట్ పాయింట్ కాదు, ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం బేసిన లేకపోతుండ బేసిన అంత అవుతుంది మనకి డైరెక్ట్ అయిపోయిందా. 22వ అధ్యాయం 46వ వచనం. తన తండ్రి అయిన ఆశా దినములలో శేషించి ఉండిన పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టను. అతడు ఎవరు? తన తండ్రి దినములలో పదమంత్రం సింహాసనం ఎక్కడానికి సిద్ధమైపోయిన విశ్వపత్తు దేశంలో ఉన్న పురుషగాములందరిని వెళ్ళగొట్టేశాడు. ఎందుకు? ఎందుకంటే ఆరాధన క్రమంలో కామం అనేది చోటు చేసుకోవడానికి ప్రధానమైన పాత్రను పోషించేది
స్త్రీ పురుష రాములు స్వలింగ సంపర్కులు అంటే నీచమైన కార్యాల ద్వారా మీరు చాలా వరకు మేము వాటి గురించి తెలుసుకోలేదు నాకు తెలియదు కానీ దాని ముఖ్యాలు కానీ వారి మాట తిరిగి ఎంత భయానకంగా ఉంటుందో మీరు బయటపడిస్తే వారు మొక్కుతున్న దేవతల వేటే చాలా నీచమైన కార్యం కోటప్ప కొండ ఉంటుందో తెలుసు కోటప్ప కొండకి పిల్లల బొట్టిన తల్లులు ఇలాంటి దరిద్రులు వీళ్ళందరూ అర్ధరాత్రి పన్నెండు గంటలకు కొండ ఎక్కుతారు అలా ఎక్కడనుకుంటున్నారు దిగంబరులు ఎక్కుతారు అందులో కొండ ఫేమస్ బాగా రచన కూడా వచ్చేవారు పండ్లు వస్తాం మొక్కుకున్నా ఏ ఎవరు ఇదే ఉంటుంది దానికి బ్యాక్ హిస్టరీ ఇదే కాదు కనిపించినవి చాలా ఉన్నాయి ఈ నీచమైన ఆరాధన క్రీస్తు పూర్వం నుండి వేలు వెళ్ళుకుంది మహావృక్షాలు అయిపోయాయి ఇస్రాయేల్ అనుకోవడానికి సిద్ధమైపోయాయి దేవుడు మీరు కూర్చోడు ఆజ్ఞ కూడా జారీ చేసినంత పరిస్థితి వచ్చింది మోసే కాలంలో చూడండి ఒకసారి దీనికి సెక్షన్ అర్థం అవుతుంది ద్వితీయ ఉపదేశ ఖండం ఇరవై అధ్యాయం ద్వితీయ ఉపదేశ ఖండం ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన జాగ్రత్తగా ఉండేది ఎక్కువగా ద్వితీయ ఉపదేశ ఖండం ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఈ జనముల పొరముల దాకా నీకు బహుదూరంగా ఉండిన నీకు బహుదూరంగా ఉండిన సమస్త పొరములకు మాత్రమే సమస్త పొరములకు మాత్రమే ఎలాగను చేయవలెను ఎలాగ చేయవలెను అయితే నీ దేవుడైన యెహోవా అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్నా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్నా ఈ జనముల పొరములలో ఈ జనముల పొరములలో ఊపిరిగల దేనిని బ్రతుకు ఊపిరిగల దేనిని బ్రతకనియ్యవాడు పాలస్తీనను ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతున్న ఇశ్రాయేలు జనాంగమా నువ్వు జాగ్రత్తగా వినాలి మీకు లిఖిత పూర్వకంగా మోసే ద్వారా నేను ఇస్తున్న సెలవు ఏంటంటే ఈ పురములలో ఈ జనములు అనగా అన్ని జనములు వీరు పురాల్లో నివసించడానికి సిద్ధమవుతున్న మీరు అక్కడ జంతువులు సైతం బ్రతకడానికి వీలు ఎందుకంటే బైబిల్లో మనం మాట్లాడుకోగలరు కానీ డైరెక్ట్ మాట్లాడుకుంటే జంతువులతో కూడా వ్యభిచారాలు జరిగించారు కల్చర్ క్రీస్తు పూర్వం తెలుసా దేవుళ్ళకు మాట ఉంటుంది ఏ పశువు ఎదుట ఏ జంతువు ఎదుట ఏ స్త్రీ అయినా వస్త్రహీన వారాలు నిలబడడానికి వీలు చదవరు ఎందుకు ఇలాంటి నీచమైన కలుసురు క్రీస్తు పూర్వంలో ఉంది అందుకే జంతేశ్వరుడు దేవుడు ఇది అన్ని జనంలో నీచమైన కార్యక్రమాలకు ఉన్నాయి కనుక ఇస్రాయేలులో వేలు కొనుక్కున్న ప్రమాణం ఉంది కనుక శిలాశాసనాలుగా మోసేసుకు రాయించబడలేదు అందుకే ఏ జంతువు జంతువు ఏం చేసినా అనుకో అందువల్ల జంతువులు అన్ని జనుల నుంచి వచ్చే అనుకోండి ఏం జరుగుద్ది ఊహించలేని పరిణామాలు ఏడ్స్ ఎలా వచ్చింది జంతువు నుండి కూడా వచ్చింది పిచ్చి ఎర్రవైతే ఎర్రకలం ఇంకా రకరకాల ఆలోచనలు వద్దు మనుషులతో మనుషులు జరగాల్సిన శృంగారం జంతువుల దగ్గరికి వెళ్ళేసరికి చివరికి ఒక భయంకరమైన వైరస్ వచ్చింది అదే హెచ్ఐవి అంటే ప్రపంచం కుదురుతుంది ఎక్కడెవరికి ఉండడం మంచిగా అక్కడ ఉంచేస్తాడు ఇలాంటి వచ్చే ప్రమాదం ఉంది కనుక అభిశక్తిని రావడానికి లేదా అభిశక్తిని దించడానికి మొదలమైన వంశ వృక్షం ఇస్రాయేల్ తెగ కనుక ఇది సత్యశ్యామలంగా ఆరోగ్యంతో వేళ్ళు దొరుకుని భూమిలో ఉండాలి అంటే ప్రతి విషయంలో దేవుడు చాలా జాగ్రత్త తీసుకుంటాడు ముఖ్యంగా పాత నిబంధనలో వారికి శారీరకంగా చాలా ఆజ్ఞలు ఇచ్చాడు చాలా జంతువులు కూడా చంపమంటున్నారంటే ఉండడానికి వీళ్ళు ఏమో ఏమంది ఎవరో తెలుసు అంటే చంపమన్నాడు ఆయన నెంబర్లో మాట్లాడుకుంటే చాలా విషయాలు మాట్లాడుతుంది అందుకే చంపమన్నాడు అనగా సమస్త కృత్రిమ రీతిలో చేసి దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు ఈ దేవుడైన ఆజ్ఞాపించిన ప్రకారముగా వాటిని నిర్మూలన చేయవలెను వారిని నిర్మూలన చేయవలెను జాతుల్ని ఎందుకు చంపమంటున్నానంటే
వారు చేసే వేరమైన క్రియలు అంటే నీచమైనవి లేదా నికృష్టమైనవి మాట్లాడుకోవడానికి సిగ్గుపడాల్సిన సంఘటన. ఇలాంటివన్నీ ఇస్రాయేలు వల్ల మీకు నేర్పుతారేమో అన్న ప్రమాదం ఉంది. కనుక ఒకవేళ నువ్వు ఆ వంట భక్తించుకుంటే నువ్వు యెహోవాకి విరోధి అయిపోతావు కనుక నువ్వు దయచేసి చెప్తాను వాళ్ళందరినీ చంపే. అంటే ఈ విషయాన్ని మనం విస్తరించి మాట్లాడుకుంటే ఆ ఏమైన కులంలో ఆరాధన క్రమంలో ఎవరున్నారు? పురుష సమయంలో ఉన్నారు. మీరు గురించి మాట్లాడుతూ మనం కొంచెం మాట్లాడుకుంటాం. మరి ఎలా అయితే ఒక న్యాయం ఎలాంటి జరిగేది అనుకుంటే వార్త మొదలు ఎప్పుడైనా నేను అంటే ఏమంటారంటే అలాంటి లక్షణాలు ఉన్నవాడు ఒక కుటుంబంలో ఉంటే తల్లి సరిగ్గా చూడదు, అన్న సరిగ్గా చూడడు, అక్క సరిగా పట్టించుకోదు. ఎందుకంటే నా తమ్ముడు ఎలాంటిది అని చెప్పుకోవడానికి నా కుటుంబం సిగ్గుపడుతుంది కనుక నా కుటుంబంలోనే నాకు సరైన స్థానం ఉండదని. కనుక కుటుంబాలు కూడా నాకు సరైన సపోర్ట్ లేదు. నేను తప్పు చేశాను వారి ప్రశ్న. నాకు సరైన స్వాతంత్రం లేదు. ఒక స్త్రీ ఒక పురుషుని పెళ్లి చేసుకుంటే ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటున్నాడు. మరి మా కోరిక మేము నెరవేర్చుకోవడానికి మేము చేస్తున్న తప్పు ఏంటి అని లేవలు అడుగుతుంది. నేను అనుకుంటున్నా ఏమని అర్థమవుతుంది అంటే వీరి పక్షాన్ని ఒక్కసారి మనం ఎంటర్లో ఉన్నాం అనుకోండి. అవును కదా, ప్రతి విషయంలో జరుగుతుంది. ఒక రేషన్ కార్డు ఉండదు, ఉండదు, ఏముండదు, ప్రభుత్వం చేత గుర్తింపు ఉండదు, ఏమీ ఉండదు. కానీ వీరి యొక్క నలిగిపోయే స్థితిని మనం ఆలోచిస్తున్నప్పుడు మనకంటూ కోరికలు తీర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. మరి ఇవాళ కోరికలు వేయడానికి ఎలా ఉన్నది మనం ఆలోచించి బైబిల్ పట్టుకుంటే ఖచ్చితంగా బైబిల్ ఆన్సర్ ఇస్తుంది. ఏ ఆన్సర్ తెలియజేసుకుంది కాదు, ఏం ఇస్తుంది అసలు వీరికి సరైన సమాధానం ఏంటి? ఈ సులభ సంపర్కులు ఇచ్చి దేవుడు అని చెప్పాడు. ఎలా గుర్తొస్తున్నాడన్నదే హేతుబద్ధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు వారికున్న రాయితీలు ఏంటో బైబిల్ ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ దానికి మనం వెళ్ళాలన్నమాట. చూద్దాం మత్తయి సువార్త. మత్తయి సువార్త దాని పిల్లలకు ఒకసారి ద్వితీయోపదేశకము 23 అధ్యాయం ద్వితీయోపదేశకము 23 అధ్యాయం 17వచనం. ఇశ్రాయేలు కుమార్తెలను వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. మరి అనుకోవడం పొడుగు ఇటు పరిస్థితిని అడుగుతున్నాడు. యజ్ఞుడు అలా ఉండకూడదు అంటున్నాడు. వాడు పుట్టుకుతూనే అలా పడితే ఏంటి పరిస్థితి? చంపేలా? ఎందుకు మనం ఇది డిస్కషన్ చేయాల్సింది వస్తుందంటే మన బైబిల్ స్టడీలు ఉన్నాం కనుక రేపొద్దున బైబిల్ పాండిత్యం కలిగిన వారిగా మన సమాజంలో నిలబడాలంటే రకరకాల కోణాల్లో మనుషులు సమాజాన్ని సదివేశారు కనుక ప్రతి విషయం మనకి కోలం కష్టంగా తెలియాలి. అంటే మీ సున్నితమైన పాయింట్ కూడా మనం డిస్కషన్ చేస్తాం. పురుషులలో ఎవ్వరూ ఇశ్రాయేలు కుమారులు ఎవ్వరూ పురుషగాముగా ఉండకూడదు. ఒకవేళ తల్లి గర్భం నుండి అలా పడితే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? ఆ క్వశ్చన్ అలా ఉంచుకోండి. ఇంకొక రెఫరెన్స్ కలుగుతాం. క్వశ్చన్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఆన్సర్లు అన్ని ఆలోచిద్దాం. ఓకే, మరొక రెఫరెన్స్ రోడ్డు రాసిన పత్రిక. ఈ కల్చర్ ఎప్పుడు చూడడానికి మన కొత్త నిబంధనలు ఒక ఆధారం. రోడ్డు రాసిన పత్రిక 24వచనం. రోజు గ్రంథం పట్టుకు 24వచనం. ఈ కారణం చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి శరీరములను తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. ఒక్కసారి ఈ క్యాడర్లోకి ఎవరెవరు వస్తారో మీరు వెరిఫికేషన్ చేయాలి జాగ్రత్తగా. మనం ఈ క్రియతులు చేద్దానికి ఈ కారణం చేత, ఏ కారణం చేత? వారిని దేవుడు దేవుడిగా విరిగి దేవునిగా మహిమపరచకపోయారు కనుక చేయరాని కార్యాలకి దేవుడు వారిని అప్పగిస్తున్నాడు. ఏం చేశారు? ఆరాధన క్రమాన్ని మొత్తం మార్చేశారు. అదృశ్యమైన దేవునికి దృశ్య రూపాన్ని ఇచ్చి జ్ఞానులు అని చెప్పుకుంటూ దరిద్రులైపోయి
ప్రతి జంతువుకి వృక్షానికి ఆరాధించడం ప్రారంభించింది ఇశ్రాయేలు తెగ. ఆ విషయాన్ని రోమిలకు పత్రిక రాస్తూ పౌలు గారు పాత నిబంధనలు విషయాలు ఎత్తుకుంటున్నాడు. అదెందుకు ఎత్తుకుంటున్నాడు? రోమిల్లో క్రైస్తవులు ఉన్నారు. రోమిల్లో ఉన్న క్రైస్తవులకి రోమిల క్రింద లేదా రోమిల పంచన లేదా రోమిలతో కలిపి బతుకుతున్నారు కనుక రోమిల్లో కూడా ఈ కల్చర్ ఉంది. ఏ కల్చరు? స్వలింగ సంపర్కుల కల్చర్ ఉంది. అంటే పురుషులతో పురుషుల బోడం, స్త్రీలతో స్త్రీల పోవడం, ఈ భయంకరమైన ధోరణి నాలుగో మహాసామ్రాజ్యమైన రోమా పరిపాలనలో పుష్కలంగా ఉంది. అలాంటి విషయాన్ని తెలియజేయడానికి వారు అసలు ఆ కేంద్రంలోనికి లేదా ఆ యొక్క క్రమంలోనికి లేదా ఆ కిందకి ఎలా వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు, లేదా ఈ రోజు టీవీ లైన్లో కానివ్వండి, టీవీ షోల్లో కూర్చొని మాట్లాడుతున్నవారు, ఎందుకు వారు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, ఎందుకు ఆ ఇంటర్వ్యూలు వెనక వారికి ఏదో నష్టం జరుగుతున్నట్టు మాట్లాడుతున్న వారి ధోరణి ఏ కేటర్లోకి వస్తుందో మనం ఆలోచిస్తే ఈ రిఫరెన్స్ ఒకటి వెళ్ళండి, కరెక్ట్ జరిగిపోతుంది. కంటిన్యూ అన్న అదే రిఫరెన్స్ అనుసరించి దురాశలను అనుసరించి దేవుని అనుసరించి కాదు, ఏమనుసరించి దురాశలను అనుసరించి. దురాశ వాడికి నీచమైన ప్రతిది ఆశ, అర్థమవుతుందా? దురాశలో నీతి కలిగిన ఆశలను అనుకోండి, వాడు లేడీ కాకపోయినా పురుషులు కాకపోయినా ఎవడైనా నీటిలో ఉంటే మనం ఏమంటారో తెలుసా? దేవుని కుమారుడు. బైబిల్ చెప్పిన భాష ఏంటో తెలుసా? వీడు క్రైస్తవుడు, ఇందులో పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అసలు క్రీస్తునందు లింగభేదమే లేదు. లేదు అనడానికి నిలబెట్టే సాక్ష్యం ఏంటంటే నీకు దురాశ ఉండకూడదు, క్రీస్తు ఆశ ఉండాలి, నీతి కలిగిన కార్యాలు పెట్టిన ఉండాలి. పౌలు రాసిన ఆ పదజాలలో కరెక్ట్ చెప్పబడుతుంది. కంటిన్యూ. పరస్పరము అవమానపరుచుకున్నట్లు, పరస్పరము అవమానపరుచుకున్నట్లు ప్రతిసారి వాడు ఏం చేస్తుంటారు తెలుసా? శరీరాన్ని ఏం చేస్తారో మీకు తెలుసు. రకరకాల కోరికల కొరకు అవసరమైతే అవి అవమానకరమైన నీచ కార్యాలని వారికి తెలిసినా ఆ కోరిక కొరకు సమాధిలో ఎంత మాట నోటుకు వస్తే అంత మాట మాట్లాడతారు. శరీరానికి ఏ కోరిక చేయాలనుకుంటే నలుగురు చూస్తున్నారని పట్టించుకోనకుండా అవసరమైతే ఏ కార్యాన్నైనా మీరు సప్లైన్స్ లో ఉన్నట్టు చూడండి, వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడు చేసి నీచి కార్యాలు ఎలా ఉండదు? డబ్బులు చూసారా? 10 రూపాయలు ఎవరో అనుకున్నాడు చేశారు, వచ్చింది అంత ఎంత ఉండదు. ఇక బొబ్బలు వెళ్ళేస్తాడు, చెవిటికి లేస్తాడు, జుట్టు ఇట్లా వేస్తాడు, ఇంక చెప్పలేదు, ఇంక నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి. వాడి పరస్పరము అవమానం, అది అవమానం అన్న సంగతి వాడు ఎరిగే చేస్తుంటాడు. ఎందుకు వాడు మనసు అలా అయిపోయిందంటే కేవలం వారి మనసులో దేవునికి సోపియనలేకపోయారు కనుక, దురాశనే ఆశగా మలుచుకున్నారు కనుక చివరికి ఏమైపోయారంటే పరస్పరము ఎప్పటికప్పుడే వారి శరీరాన్ని వాళ్ళే అవమానపరుచుకుంటూ ఏమైపోతుంది? దేవుడు చెప్పేసాడు, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను, అపవిత్రతకు అప్పగించను. ఇప్పుడు టీవీ షోలు చేస్తున్న వాళ్ళందరినీ ఎవరు అప్పగించినట్టు? ఎవరు అప్పగించారు? నిజాయితీగా నీతి కలిగిన ఎవడైనా అప్పుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు సమాజంలో సిగ్గుపడాల్సిన సంగతుల గురించి మాట్లాడు, అన్యాయం జరుగుతుందని ఎవ్వరు మాట్లాడదు. వారు దాని గురించి మాట్లాడుతున్నారంటే దేవుడు అప్పగించండి కాదు, బహిరంగంగా ఏమన్నా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాడికి నీతి ఉండదు, దేవుడు ఉండదు, ఆరాధన ఉండదు, ఏముండదు. వాడికి జీవితంలో ప్రధానమైన లోపం ఏం కనబడుతుంది అంటే కోరిక. అంటే మీకు జరిగే నష్టం ఏంటంటే నాకు 5 ఏళ్ళు లేవంటే ఆనందం లేదు, అదేంటంటే నాకు జరుగుతుంది అన్యం అంటే అందరం లేదు 5 ఏళ్ళు నాకు గాలందరికీ లేదంటే పురుషులందరికీ అంటున్నాయి, స్త్రీలందరికీ అనుకుంటుంది, నాకు ఆక్సిజన్ లేదంటే దేవుడు అన్యాయం ఏమనుకుందా? లేదు. నువ్వు ఏ విషయమే కంపేర్ చేసుకో, అందరికీ ఎలాంటి ఆరోగ్యం ఉందో నీకు అదే ఉంది. కానీ నీకు ప్రధానమైన లోపం ఏం కనబడుతుంది? కోరిక డైరెక్ట్ లేదండి. నీకే కదా విషయం డైరెక్ట్ మాట్లాడుతున్నారు చెప్పిన దేశంలో ఒకరు తెగించి మాట్లాడు. ఏమని? అసలు పరలోక రాజ్యం నుండి తమ్మును తాము నపుంసకులుగా చేసుకునేవారు
దాని అర్థం ఏంటి చెప్పు. నువ్వు క్రైస్తవులు వచ్చావంటే ప్రతిదీ అనుసుకోవాలి. డైరెక్ట్ మాట్లాడాలంటే నీ కోరికలు తీర్చుకోవడానికి నీకు అవకాశం కళ్ళ ముందు ఎలా తాండం చేస్తున్నా ఏమి చేయలేని చేతగా ఒంటరిగా ముడుచుకుని వెళ్ళిపోవాలి. ఆ విషయంలో డైరెక్ట్ గా సమాజంలో మాట్లాడుకుంటే దాన్ని ఏమంటారు, వీడేవడరా వీడేవడరా, వీడు పాయింట్ బట్టి మాట్లాడతారు. ఇదేదా ఎంత అవకాశం ఉన్నా చేయలేకపోతుందండి. పరలోక రాజ్యం నిమిత్తం వాళ్ళు నపోయించుకుంటారు, ప్రజలు వదిలేసుకోదండి. నీకేదో అన్యాయం జరుగుతుందంటే కూడా ఒక్కసారి క్రీస్తు పక్షాన్ని నిలబడి క్రీస్తు లా ప్రకారం ఆలోచిస్తే నువ్వే కాదు మగాడని మగసిరి గలవాడని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కడు క్రీస్తులోకి వస్తే వాడు నపుంసుకుడు అని చెప్పండి. నపుంసుకుడు అన్ని వదిలేసుకోవాలండి. విషయం చెప్పాలంటే అన్ని ఉపవాసం లేదు, ప్రతి ఏం చేయాలనుకుంటుంది, సినిమాలు చూడాలనుకుంటుంది, ఏం ఉండదు, ఏంటంటే స్వతంత్రం నీ ఇష్టపూర్వకంగా నేను చేయాల్సింది దేవుడు కోరుకునేది. నీకు మార్గం కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, అన్ని చేయటం స్వతంత్రం లేదనుకుంటు కానీ అన్ని చేయటం కావాలన్నది ఆయన మనం. అంటే పరలోక రాజ్యం నువ్వు నిజంగా మనం మాట్లాడుకుంటే నువ్వేటో నీకేదో నష్టం జరుగుతుందని. నిజంగా క్రీస్తులోకి వస్తే వాడు ప్రియము లేదు, పురుషుడని లేదు, అసలు క్రీస్తులో ఉన్నవాడికి అసలు కోరికలే లేదు. నువ్వు అసలు లింగం కోసం మాట్లాడడానికి ఆశ్రయం లేదు బయట చెప్తుంది, అసలు నీ కోరిక లేదు, ఏమి లేవు. అలా అయితే పేరు పెడతా, అలా అయితే పెళ్లి విషయంలో ఏముందో అండి గురువు గారు అని శ్రీ అంటే అది అర్థమయ్యేటికి అర్థమవుతుంది లేకపోతే నువ్వు సైలెంట్ కూడా నీకు ఎవరో తెలియదు. నీ ఎలా విశ్వాసరాలేని భార్య ఎందుకంటే ఎంత అది అర్థమయ్యేటికి అర్థమవుద్ది. ఆ కేటర్లో ఎవరు ఉంటారు అలాంటి వాళ్ళు బయటనే మనం కనబడితే పౌలు అప్పించుకోవడం ఇంకా డైరెక్ట్ మాట్లాడుకుంటావు యేసుక్రీస్తు మగాడు మగ సిరి గలవాడు. కానీ ఇప్పుడు హృదయం కూడా ఏం చేయలేదు, డైరెక్ట్ మాట్లాడుకుంటే పరలోక రాజ్యం మొత్తం తండ్రి పక్షాన్ని ఆయన కూడా చెప్పండి అపంశకుడు ఏమీ చేయలేకపోదు. చూసారు, పురుషులకే న్యాయం జరుగుతుంది, స్త్రీలకే న్యాయం చేస్తుంది, దైవం కూడా వారిని సపోర్ట్ చేసిందన్న భాష ద్వారా నీ దురాశను నువ్వు ఆశగా మార్చుకున్నావు కనుక దేవుని ఆలోచన నువ్వు అర్థం చేసుకోలేకపోయినావు కనుక నీకేదో అన్యాయం జరుగుతుంది అంటున్నావు. కాదు కాదు, అసలు క్రైస్తవుడైన వాడికి అసలు కోరికలే ఉండదు అన్నట్టు ఒక విషయం చెప్పినా ఎటగాడు కూడా ఆడద్దు అన్నాడు పౌలు. చూసారా, పాటలు కూడా అపవిత్రమైన పాటలు కానీ బూతులు కానీ మాట్లాడొద్దు అన్నాడు. తెలుసా ఇది ఎంత దీనికి క్రైస్తవులు కొత్త నిబంధన భాష్య విద్యలో ప్రతి ఒక్కడు ఏమి చేతగానడు. కొంత రెఫరెన్స్ తిరిగి మాట్లాడుతున్నాం కదా, రెఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం, ఆ రోమ పత్రిక 24:32 అదే సందర్భం అది కంటిన్యూ రాసుకుని చదువు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం, తల్లి గర్భం నుండి ఏ మాట పెడుతుంది లక్ష్మీ, తల్లి గర్భం నుండి నపంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషులు వలన నపంసకులుగా చేయబడిన నపంసకులను గలరు, పరలోక రాజ్యం నిమిత్తం తమ్ముని తాము నపంసకులుగా చేసుకుని నపంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవారు అంగీకరించిన చెప్పాను. మీరు కేరళ తల్లి గర్భం నుండి నపంసకులుగా పుట్టేవారు కలరు, అంటే వీరు సహజంగానే వారి యొక్క హార్మోన్స్ లోపం లేదా బ్యాలెన్స్ ఆడుతున్న భాష కదా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండాల్సిన క్రమంలో ఉండకుండా వేరే మోతాదు స్త్రీ యొక్క మోతాదు క్రమాలు ఎక్కువగా ఈ కోరికలు ఉత్పత్తి తల్లి గర్భం నుండి నిర్మాణం అలా జరిగిందని శాస్త్రీయ భాష. తల్లి గర్భం నుండి నపంసకులు కలరు, మనుషుల చేత నపంసకులుగా చేయబడిన వారు కలరు. మనుషుల చేత నపంసకులుగా చేయబడిన వారు ఎవరు, ఇటు పురుషుడు ఇటు అన్ని చేయగలడు, పిల్లలు కనగలడు, అన్ని చేయగలడు, కానీ ఆర్థిక లోపాల వల్ల ఇతర మనుషుల ప్రేరణ వలన
ఎక్కువగా అదే ఉద్దేశాలు కలిగిన వారితో తిరిగా అనుకోండి, ఏమవుతుంది రోజులకి? అదే అయిపోతుంది. ఒక అబ్బాయి నేను అనుకోండి, చుట్టూ ఎవరు లేరు, ఇంకా చిన్నోడు పిల్లల భాగం వాళ్ళ ఆడల మధ్య వయసు వచ్చేంత వరకు ఉంచేసిన అనుకోండి, సీరియం ఆడాడు అయిపోతున్నాడు. నిజం, ఇక సమాజంలో ఆటలో ఏమీ లేకుండా నీ ఆడల మధ్య ఉంచామనుకోండి, ఇక లేని వేస్తున్నా వీడు ఎదిగిన తర్వాత అదే వస్తుంది. మనుషుల వలన మనుషుల యొక్క ప్రభావాల వలన, మనుషుల యొక్క స్వభావాల వలన, మనుషుల చేత మతంసుకులుగా చేయబడేవారు కదా. వ్యాపార నిమిత్తం సహజ లక్షణాలను బాగొట్టుకుని ఈ లక్షణాలు తెచ్చుకున్నవారు ఎంతమంది లేరు చెప్పండి. ఐదు మీద అందరూ అలాంటారు, నైట్ అయితే మొత్తం అందరూ అలా. వీళ్ళు ఎందుకు వచ్చినా తెలిస్తే మనుషుల వలన మార్చి బిజినెస్ అదంతా మనుషుల వలన మార్చబడినవారు. రమ్మ ప్రభుత్వంలో బాగా ఎక్కువ ఉంటుంది. తల్లి గర్భం నుండి పుట్టేవారు ఒక కేటర్ అయితే, మనుషుల వలన సృష్టింపబడినవారు మరొకటి. ఈ రెండింటిని మించేందుకు నేను చెప్తున్నాను పేతురు శిష్యులారా, పరలోక రాజ్యం నుంచి తమ్ముళ్ళు తాము మతంసులు అంటే ఆపరేషన్ చేయించుకున్నాడని కాదు, అన్ని ఎన్నో కోరికలు అనేసుకునేవారు. పాపం చేయడానికి ఎన్నో అవకాశాలున్నా చేయకుండా నిలబెట్టుకున్నవారు, అన్ని త్యాగం చేస్తున్నాడు. యేసుప్రభు మాట అంటాడు, నేను నా శరీరాన్ని ఏం చేసి ఉంటాడు, జయించాను సర్వదాన్ని జయించిన ఎన్నో ఉండేవండి, మానసిక బలహీనతలు అవన్నీ జయించాలి. అంటే మతంసుకులుగా ఉన్న వారికి అన్యాయం జరుగుతుందన్న ఆర్గ్యుమెంట్ బైబిల్ దగ్గర లేదు, పరిపక్వత లేని మాట్లాడదు. ఆ ఝాన్సీకి ఏం తెలుసు, అది ఏం తెలుసు చెప్పండి, గ్రంథాలని చదివేసింది అది లేదు. సంసారంలో కొట్టుమిట్టాడుతున్న వారి దగ్గరికి వెళ్ళి నా సంసారానికి సలహాలు ఇవ్వండి అంటే ఏమవుతుంది, అక్కడ దగ్గర అయిపోతుంది. అక్కడ ఇస్తుందా ఏమవుతుంది, ఝాన్సీ కానీ సమాజ సంస్కర్తలు కానీ కాదండి. దాని మాన్యుల్ సృష్టించుకుని ఒకడు అంటాడు, మనిషి యొక్క మాన్యుల్ తెలుసుకున్నాడు అక్కడ జీవుడు. అక్కడ చెప్పిన గ్రంథాలు సమాజానికి చెప్తున్నది మంచి అర్థం. అసలు ఇందులో భక్తి భాగంలో అసలు ఈ కామానికి సంబంధించిన అర్థాలే లేవు, అసలు ఆలోచన లేవు. జరగడానికే వీళ్ళు ఒకవేళ ఇదనుకుంటే మరి భక్తిగా ఉండి నపోచుకులన్న వారు ఎవరైనా ఉన్నారండి బయట? అంటే ఉన్నారు, ఎందుకు లేదు, పదుల సంఖ్యలో మనం కనుక అందులో బాగా క్రీస్తు పక్షాన్న భక్తిగా మారిపోయి ఉన్న జీవితంలో ఎప్పుడు తప్పు చేయకుండా యథార్థంగా నిలబడిపోయిన ఒక నపంచుకుడు ఉంటుంది. మనకు స్పష్టంగా కనుక చాలా మంది ఉంటారు మనకు బైబిల్లో కనుగొన్న ఆయన. చూడండి అపొస్తలుల వారిని 8వ అధ్యాయం, అపొస్తలుల వారిని 8వ అధ్యాయం 26వ వచనం నుండి పాయింట్ ముగ్గురు ముద్దరా, అపొస్తలుల వారిని 26వ అధ్యాయం 26వ వచనం నుండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమును కలుసుకొనమని పిలుపుతో చెప్పగా అక్కడ లేచి వెళ్ళను. అప్పుడు చదువుకుంటూ వస్తే మొత్తం నాలుగు వచ్చింది. ప్రవక్త యవన గురించి ఇలా చెప్పుచున్నాడు, తమ్ముడు వచ్చే వీరగుల విచయం దయచేసి నాకు తెలుపునని పిలుపు అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనము అనుసరించి అతని యేసులో కూర్చిన సువార్త ప్రకటించను. మతంసుడికి ప్రకటింపబడుతున్న నీతి జరిగిన వ్యక్తి ఎవరు? వేశ్యులుగా నీచమైన కార్యాలు జరిగించడానికి పూనుకుంటున్న ప్రతి ఒక్కరికి నీకున్న మానసిక ఒడిదుడుకులన్నీ తొలగిపోవడానికి, నీ మానసిక సంతోషానికి నీకు నిలువెత్తు సాక్షి సమాధానం ఎవరు చూస్తున్నారు? యేసు. ఆయన చాలా ఉండుంటాయండి, ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఆయన ఎన్నో ఉండుంటాయి. ఆ కోణాల్లో భక్తి కూడా అనుకుంటే ఆ భక్తిలో ఆ యశోగ్రంథాన్ని వెళ్తున్నప్పుడు దేవుని ప్రేరణతో పిలుపు పరుగు పరుగున వచ్చి నపూంసుకు వివరిస్తున్నప్పుడు ఆ లేఖను అనుసరించి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? యేసుని గురించి చెప్పడం.
యేసుని గురించి చెప్పాడన్న మాట ఒక్కటే మనం కనబడుతుంది. ఏం చెప్పాడు యేసుని గురించి? ఆయనకున్న స్వభావాన్ని అంతా ఆ రోజు నపుంసకుడికి ఎవరించాడంటే సువార్త గ్రంథాన్నంతా చెప్తుంటాడు. ఆ రోజు ఆయన యేసు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఆయన ఎదుర్కొన్న కార్యాలు ఏంటి, ఆయన అనుభవించిన శ్రమలు ఏంటి, అన్ని వివరించి మాట్లాడేసేదండి. యేసు అంటే ఏంటో ఆ పరుగుల్లో లేదా ఆ ప్రయాణంలో మొత్తం వివరించాడు. అప్పుడు అర్థమైన ఇలా ఉండాలి పరలోకం నిమిత్తం. నేను ఏదో వాపోతున్నాను, నా వేద నా దేహాన్ని చూసుకునే నాకు ఏదో లోపమని నేను అనుకుంటున్నాను. ఈ యేసుని చూస్తే నాకు అర్థమవుతుంది నేను ఏం చేయాలో తెలుస్తుంది. పిలుపు అప్పుడు అడుగుతాడు, ఎన్నో నీళ్ళు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అంటే సీన్ అర్థమైపోయిందా? వారు త్రాగలో కూర్చుండగా నీళ్లు ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి అంటే అప్పటి వరకు అంతర్గతం ఉన్న ప్రశ్న ఏంటి? ఆటంకం. ఆరాధనలో ఆటంకం, దేవుని దగ్గర రావడంలో ఆటంకాలు, గుళ్ళ దగ్గర రానివ్వరు, నాకు రానిస్తారు రానివ్వరు. నాకు ఆటంకం ఏమి? ఈ విషయాన్ని బట్టి యేసుని గురించిన జీవిత సరళిని బట్టి నాకు అర్థమైపోయింది. ఈ లెక్కను లేదా దేవుని ఈ ప్రణాళిక నేను అర్థం చేసుకున్నాక నాకు బాప్తిస్మ ఇవ్వడం ఇంకెక్కడ ఆటంకం. నిండగదో నివసిద్దం బాప్తిస్మ పిలుపు భక్తి కోణంలో ముందుకు వెళ్ళిపోతే అసలు క్రీస్తు దగ్గర రావడానికి కోరికలు అనేవి లేనప్పుడు అందులో పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అసలు నపుంసకుడనే బాప్తీసం తీసుకుంటాడు. కనీయం పిలుపును నపుంసకుడును ఇద్దరును నేలలోకి దిగి అంతటి పిలుపు అతడు పిలుపు బాప్తీసం ఇచ్చను అతనికి బాప్తీసం ఇచ్చను వారి నీడలు నుండి నడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు ఎక్కడ నుండి దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. నపుంసకుడు సంతోషించు తన త్రోవని వెళ్ళి సంతోషించు నిజమైన ఆనందం సరైన శరీర కోరికల సత్యాన్ని వచ్చిన అనుభవం చెప్పండి. నిజమైన సంతోషం క్రీస్తు నందు సంతోషించు. ఈరోజు స్టూడియోలో వచ్చిన వాపోతున్న వారికి సంతోషాన్ని ఏం చెప్తున్నారు? కామ వికారమైన కోరికలు అన్నీ ఉంటే వారికంటే మానసికమైన సంతోషం అంటే బయటకు వెళ్తుంది. ఏదని నువ్వు సంతోషం ఉండాలంటే నీ జీవితంలో నిజమైన ఆనందం ఎంత తెలుసా? నీకు ఏసిన గురించి పరిపూర్ణంగా తెలిస్తే నీకు మహా ఆనందం కలుగుద్ది. నపుంసకుడు సంతోషిస్తూ వెళ్ళిపోవడంటే అండి బాప్తీసం తీసుకుని దాని అర్థం ఎంత తెలిపితే తన జీవితంలో పాత స్వభావాన్ని అంతా చంపేశాడు. నూతన జన్మలో లేచాడు. ఆ జన్మలు అసలు ఎందుకే లేదు. లేచిన గురించి అర్థమైన తర్వాత సంతోషించుతూ వెళ్ళిపోవడానికి నిజమైన సంతోషం నువ్వు అడిగితే నీకుంటుందేమో లేదా నీకు జరిగిన అన్ని అడిగాదు. నీ సంతోషం అంటే నీ కోరికలు అసలు సంతోషం అనేది అర్థమే లేదు. నిజమైన సంతోషం ఎవరికైనా వేసేది అది జరిగింది. ఇప్పుడు చెప్పండి ఆ టీవీలో ఆడుతున్న వాళ్ళందరికీ సరైన సమాధానం ఎవరు చెప్పండి? చేసండి నిజమైన సంతోషం ఆయనే. ఇంకా మాట్లాడుకోవాలంటే చివరగా ఓ పట్టణానికి ఇలాంటి జబ్బు ఉంది. ఆ పట్టణం ఏంటో తెలుసా? కొరింథియన్స్. అక్కడ ఉండే నీతి కార్యాలు చాలా ఉన్నాయి, ఇలాంటిది ఉంటుంది. అలాంటివన్నీ ఉన్నాయి కనుక వారికి లెటర్ రాస్తుంది. ఈ క్యాబిన్ కూడా పరిచయం చేస్తుంది. ఆ రిఫరెన్స్ చూసి ఈ సందర్భాన్ని ఎప్పుడు పరిగణించేద్దాం. ఓకే, కొరింథియన్స్ రాసిన పత్రిక, మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ సందర్భానికి ఇంపార్టెంట్ వచ్చింది రాసుకుంటే లేదు. గలతీ పత్రిక 3:27-28 ఏంటో రిఫరెన్స్ చెప్పండి. మీకు గిఫ్ట్ ఇస్తాను. స్త్రీ ఏమి లేదు, పురుషులే గిఫ్ట్. ఓకే, కొరింథ పత్రిక 6:10 మొదటి కొరింథ 6:10 అంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియగా కొరింథియన్స్ మోసపోకుడి జారులేరని. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎవరు అన్యాయస్తులు అన్న ప్రశ్న రావాలంటే ఎవరు మోసపోకుడి జారులేరని
విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను వచ్చారా ఆడంగితనవారం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను వేదులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోషకుని వారైనను దేవుల రాజ్యమునకు వారసులు కానేనరు. ఎవరేంటన్నా అభ్యర్థులు గారు ఉన్నారు ఆయన వారసుడు అయిపోయాడు కదా ఎవరు నా ప్రశ్నత్తున్నా మరి ఆయన వారసులు అయ్యాడు చాలా మంది వారసులు అయ్యారు మన దగ్గర అది ఎలాగో కిందైన మహాజ్ఞాని పౌలు ఆన్సర్ ఇచ్చాడు మీలో కొందరు అట్టివారే లేదా కొరిందులు ఉన్న క్రైస్తవులు ఉన్న మీలో కూడా అట్టివారే ఇంటిది అంటే అట్టివారే ఇంటి అంటే ఇప్పుడు కొరిందు సంఘులు ఎవరున్నారు అర్థం కాదు ఆడంగితన వారం గలవారే ఇండి అక్కడ పోయి వారిని విడిచిపెట్టి క్రీస్తుని అందరిస్తున్న వారు కూడా ఉన్నారు పురుష సంయోగులు కూడా క్రీస్తుని అందరిస్తున్నవారు ఉన్నారు. వీరందరూ మరి ఎలా వారసులు అవుతారు కింద చెప్తున్నారు ఏమంటే మీరే కొందరు అట్టివారు ఇంటిది కానీ ప్రభువైన యేసు యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ ఉండను మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారు నీతి మంతులుగా తీర్చబడేరు అంటే దీని అర్థం చెప్పండి క్రీస్తులోనికి రావాలి అంటే కడగబడాలి కడగబడాలి అంటే బైబిల్ భాష ప్రకారం బాప్తిసం బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఆడంగి పనవారు గలవడమైనను పురుష సంయోగులను అక్కడ ఆ కార్యక్రమాలన్నిటికీ సమాధి ఇక అక్కడి నుండి మీకు సంతోషం కలిగించేది క్రీస్తు కార్యాలు క్రీస్తు కార్యాలు జరిగించడానికి అసలు లింగంతో సంబంధం లేదు. సత్యానికి లింగం అవసరమా సత్క్రియలు చేయడానికి లింగం అవసరమా చెప్పండి అవసరం లేదు. అంటే బైబిల్ భాష ప్రకారం చెబుతున్నది ఏంటంటే ఏ మనుషుడికి దేవుడు అన్యాయం చేయటలేదు దేవుడు రాజ్యానికి అందరూ వారసులే భూ సంబంధమైన కోరికలు కనుక దేవుడి మీద నేను నిందించడానికి సిద్ధమవుతున్నావు అనుకో నువ్వు ఏ క్యాటర్లో ఉన్నావో తెలుసా చేయరాని కార్యములు చేయటకు దేవుడు అపవిత్రతకి లేదా దుష్టాత్మక నేను అప్పగించాడు వారందరూ ఉన్నావు కనుక దురాచరకు నువ్వు ఆలోచించి అదే ఆశయాలు అనుకుని ఉన్నత స్థితిలో భూమి నువ్వు బ్రతుకుతున్నా దేవుని స్థితిని మర్చిపోయి అదే ఆశయాలను బ్రతుకుతున్నా కనుక ఇంత దేవుని భాష్యం నా మనుషులకు అర్థమవ్వడం కష్టం. కనుక పురుష సంయోగం యహోషోపాధి ఎలా కొట్టేదంటే ఆ దళితులు ఒక మార్గక ఒకవేళ మారి నిజాయితీగా ఉన్నారనుకోండి దేవుడు ఎవరికి అన్యాయం చేయదు వారి ఆక్రమం నుండి ఇస్రాయేలు కూడా వైరస్ ఎక్కించే ప్రమాదం ఉంది కనుక ఈ దరిద్రం అంటే ఆడ క్రమంగా మారిపోద్దు కనుక యహోషోపాధి చెబుతున్నాడు ధర్మశాస్త్రం ప్రకారం వీరందరినీ పంపే లేదా చంపే చంపేది కూడా బతకలేదు వీళ్ళు యహోషోపాధి చంపే ఇది విషయం. ఇప్పుడు చెప్పండి ప్రజలు ఏమైనా అన్యాయం జరుగుతుందా మీ విషయం చెప్తాను మన కాకినాడ మీటింగ్ జరిగినప్పుడు ఎవరైనా అబ్జర్వ్ చేశారా కొంతమంది వస్తారు మా అన్నితో నాతో పర్సనల్గా మాట్లాడుతున్నారు నెంబర్లు కూడా ఉన్నాయి వాళ్ళ క్లాసులు కూడా రమ్మంటారు ఫస్ట్ యేసుక్రీస్తు వివాహితుడు అనుకుంటూ ఇచ్చారు అంతస్వరం వచ్చారు ఫస్ట్ జరిగినప్పుడు మా అసలు అలా అలా ఉన్నారని అనుకున్నాం ఎందుకంటే చాలా స్టైలిష్ ఉన్నారు మంచిగా ఉన్నారు అబ్బాయిలు అనుకున్నాం అందులో ఎవరు తెలుసుకోడు న్యూస్ చాలా బాగా వాకింగ్ చెప్తున్నాను అర్థమైపోయింది ఈడే వాయిస్ తేడా అప్పుడు ఇంకోసారి అయ్యాడు ఆయన మాట్లాడమని తెలుస్తుంది ఆ తర్వాత వాడు ఏదో సిగ్గుపడిపోతాడు అప్పుడు తెలిసింది అప్పుడు ఓపెన్గా మాట్లాడండి మా పరిస్థితి దిగ్గగా మేము మెజారిటీగా ఉండాలనుకుంటున్నాం ఈ యొక్క చీకటిలో నుండి మేము వచ్చేయాలనుకుంటున్నాం ఇవన్నీ చేయాలండి ఏం చేయాలండి మాకు అలా ఉండాలని కోరికలు ఉన్నాయి కానీ అలా ఉండలేక దేవుడి గారికి ఇటువంటిలా కట్టుకోవాలని నలిగిపోతున్నాం మన కూడా మాట్లాడు సత్యనారాయణ గారు మాట్లాడు అయిన తర్వాత అర్థం చెప్తాడు ఇవన్నీ బదిలేసి మేము రావాలంటే నువ్వు ఏం చేయలేదు వచ్చేయాలని ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాం అని ఒక ఆయన మాట్లాడు అందులో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పెద్ద క్యాడర్ అయింది అందులో ఉంటాడు అంటే ఈయన అలాంటాడంటే మీరు నమ్మరు అంటే వారు కూడా వెలుగు వారు కూడా వెలుగులో నడవాలన్న ఆశ ఉంటుంది ఉండదు చెప్పండి
అంటే ఆ విడుదలకు వచ్చాడనుకున్న పాపక్రియలన్నీ వదిలేచ్చు. అందులో కూడా ఉంటాడు నాడు బాగా ప్రేరేపిస్తుంటాడు అతన్ని, ఇతను వచ్చాడని ఉంటుంది. చిన్నప్పుడు ఎంత ఉంటాడు వయసు పెద్దదే డాడీ గారు మళ్ళీ వాళ్ళ వరసలో వేరే ఉంటాయి. ఇతను ఏదైతే మీకు అంటే మా మమ్మీ అంటున్నారు మమ్మీ మీరు మమ్మీ ఏంటంటే మా వరసలో అలాగే ఉంటుంది కదా జేమ్స్ అంటున్నారు. మరి మీకేం మా కూతురు అండి అంటే అంటే అందులో వెళ్ళిపోయిన వరకు ఆ వరసలన్నీ సృష్టించుకున్నది ఎవరు మా అందులో స్టేజ్ ఉంటుంది అట్ట. స్టేజ్ పెరిగే కొద్ది చీరలు కట్టుకుని సమాజంలో వెళ్ళాలంట. ఆ చీర కట్టుకుని ఆ దశలు దాటొచ్చారనుకోండి పరిపూర్ణమైన స్త్రీగా గుర్తిస్తారట. అప్పుడు గాజులు వేసుకొచ్చేట మల్లెపూలు పెట్టుకొచ్చేట ఇంకా రకరకాలుగా ఉండొచ్చేట. చూసా ఇవన్నీ మానవ కలుపుతాడు. అవన్నీ ఒక్కసారి సమాధి తీసి వచ్చేసాం అనుకోండి అందరూ మనుషులు అలాంటి వాళ్ళు నువ్వు అలాంటి ఆడికి ఆ ఫీలింగ్ ఉన్నవాడు కానీ భుజం మీద చేసి మాట్లాడేవాడు కానీ మిగతా రూపాడు నిజం. ఆ రంశుడవాడు వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ మారేమి ఉన్నాడంటే లేదు బయట మేము అక్కడ ఉంటామన్నవాడు ఆ సిగ్గు పోగొట్టాలి. ఎందుకంటే వారు ఆ నలుగురిలో వెళ్తున్నారు అని ఇంకా అదే ఉంటుంది. మన దగ్గరకు వచ్చి మన దగ్గర కలిసిపోయాడు అనుకోండి ఉంటుంది. వారి వాళ్ళని అలా చూడకూడదు. మనం కలిపేసుకోవాలి చెయ్యాలి భుజం మీద భుజం వేయాలి మాట్లాడడం మాట కలపాలి. నువ్వేరే సిగ్గుపడ్డం ముందు నువ్వే దూరం అయిపోతున్నావు అనుకో నువ్వు తీసుకోరు కానీ తీసుకురావు నీకు దరిద్రం పడద్దు. మగడి వారు ఏం చేస్తుంది ఏం చేయడు చెయ్యేసి ఆ విధంగా కానీ ఎవరు నాకు వేస్ట్ మ్యాటర్ ఇలా క్రీస్తులోనికి ఒక నడిపించాలని అవకాశాలు చాలా ఉంటాయి. నిలబెట్టాలి మనిషికి మనసు ముఖ్యం మనిషికి లింగం ముఖ్యమే కాదు. ఓకే ఇప్పుడు మనకు ఎవరు కావాలి పద్యం రెండో జనవృత్తం జరగదు తర్వాత విద్యుత్తుందని బాధపడతాం. రెండో జనవృత్తం తర్వాత పద్దెనిమిది అజయం అలా వెళ్ళగొట్టిన తర్వాత ఈ వేసే కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం. రెండో జనవృత్తాంతాల రంగం పద్దెనిమిది అధ్యాయం మొదట వచ్చేది అండి తనకు ఐశ్వర్యమును మనకు ఐశ్వర్యము తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట సోమరంలో నుండి ఆహాబు నద్దుకు పోయిన తేడండి. తనకు ఐశ్వర్యమును ఘనతను కలిగిన తర్వాత ఏదో చూడట ఆహాబుతో వియ్యమండదు. ఐశ్వర్యము ఘనతలు అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది. వియ్యమంది అంటే ఏంటి పెళ్లి సంబంధం ఏదో జరిగింది మామూలైపోరు. ఐశ్వర్యమును ఘనత కలిగిన తర్వాత బైబిల్ చెప్తుంది మనిషి అధికంగా హెచ్చింపబడిన మనిషి ధనాభివృద్ధిలో పెరిగిన ఖచ్చితంగా ఆత్మీయ జీవితానికి నష్టమే. మూడు సంవత్సరాల పరిపాలన చాలా బాగుంది. ఆ పరిపాలన మంచి మంచి పేరు వచ్చింది. ఆ పేరు రావడం గల కారణం ధర్మశాస్త్ర పద్ధతులందరినీ సమాజంలోకి పంపి ధర్మశాస్త్రాన్ని బోధించేసరికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ యెహోవా అంటే భయం కలిగిందని ప్రజలు ఉండదు. అలా కలిగిన తర్వాత మంచి కేడర్ వచ్చింది. ఎందుకు దేవుని అడుగుని బతుకుతున్నప్పుడు మీకు భౌగోళికంగా కూడా మంచి ఘనత ఐశ్వర్యం కూడా వచ్చేది. ఆ రోజులు ఈ రోజు ఏమీ రాదు. ఏంటంటే అడగలేదు అనుకోకండి ఏమీ రాదు. ఆ రోజులు వచ్చే ఐశ్వర్యం ఘనత వచ్చింది. ఈరోజు ఆత్మీయం వస్తుంది. ఆత్మీయ ఐశ్వర్యం ఉంటుంది ఆత్మీయంగా ఘనత ఉంటుంది మరి మూలం. కనుక ఆ రోజు వచ్చేసరికి ఆ ఐశ్వర్యం ఏమైంది తెలుసు దేవునికి దూరం చేసింది. ఎవరిని యెహోషాపాతుని ఎలా దూరం చేసింది? ఎప్పుడైతే పలుకుబడి సిరి సంతకలు వచ్చి అనుకోండి ఇక్కడ దేవుడు గురించి అడిగేంత నిర్ణయం తీసుకుని బిజీ అయిపోతాం. దేవుడి గురించి ఆలోచించేంత ఆలోచన కూడా మనలో డెవలప్ అవ్వదు. ఎందుకంటే ఏక చక్రాధిపతిగా మన ఆలోచనలే ఉండాలనుకుంటున్నాం. అందుకే దరిద్రం ఇప్పుడంటే ధనం అనేది ఎలాంటి అడ్డు వస్తుంది కొన్ని రకాలు చూద్దాం. ఓకే ధనం గురించి ఇక్కడ రెండు పాయింట్లు ఏంటి ఒకటి ధనము రెండు ఘనత
దేవుని దగ్గర నుండి దూరం అవడానికి పెళ్లి కార్యక్రమం. ఫస్ట్ వచనంలో అమ్మాయి అంటే ఫస్ట్ అనమాట మనం వచ్చే సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతృత పడువాడు శిక్షణందకపోడు. ఇప్పటికి జరుగుతున్న యథార్థమైన సామెత సత్యం ఇది, ధనవంతుడగుటకు ఆతృతి పడవడేట పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటాయి. ధనవంతు అవడానికి ఆతృత పడడం అంటే ఏంటి? కష్టపడరు, అడ్డదారులన్నీ ఎదుగుతారు, అవునా కదా? ధనాన్ని సంపాదించడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తారు, చివరికి వాడు వేస్తున్న ప్రణాళికల్లోనే సిద్ధి పడలవే పనిష్మెంట్. ధనవంతు అవడానికి ఆతృత పడేవాడు, ఆతృత పడేవాడు అంటే ఐశ్వర్యాన్ని సంపాదించడానికి ఎప్పటికీ చదువుతున్నాయండి, ఏదో చేద్దాం, ఏదో దాచుకుందాం, ఏదో ఘనత సాధిద్దాం, మంచి పలుకుబడి ఉంటుంది, డబ్బు ఉంటే అన్ని డబ్బు వేస్తుందండి. కొండ మీద ఉన్న నాణ్యత ఏటది? ఏటది చెప్పండి, చెప్పండి వాళ్ళు. కొండ మీద బైబిల్ ఉంది, పేదని గణత ఏం చేస్తుందంటే ఎర్రి మనం ఉన్నాను, కోటి ఇదిగో డబ్బులు కోటి తెచ్చుకుంటాం కొండ మీదకి వెళ్ళి, కిందలు కొండ కింద ఉండవు కోతులు ఉంటాయి. ఎర్రి మనలు అలా ఉంటాయి, ఎర్రి సామెతలు అన్ని ఎర్రి గోళ్ళు అందరూ చెప్పి ఎర్రేదం జరిగిన సమానం పుట్టుకొచ్చారు. డబ్బు ఉంటే అన్ని అవసరం చెప్తున్నాడు, బయలు చెప్తుంది ఏమని? ఆతృత గలవాడు శిక్ష నందకపోడు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ధర్మశాస్త్రంలో ఉన్న ఇస్రాయేల్ అందరికీ రాశారు. చూద్దాం ఇరవై ఐదు, తర్వాత నెక్స్ట్ పని కంటిన్యూ చేద్దాం. తృతీయ దశకాండం 28వ అధ్యాయం సంపాదన అంటే ఏంటి? ఐశ్వర్యం అంటే ఏంటి? పాత నిబంధనలో పశు సంపద మెటీరియల్స్ ఇదే చెప్పండి. నీ పశువులు, నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి, నీ గొర్రె మేకలు రద్దు, నీకు వెండి బంగారములు, నీకు వెండి బంగారములు విస్తరించి విస్తరించి, కలిగినదంతయు నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి, నీ మనస్సు మదించి దాసుల గృహమైన, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు, నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచిపోవను. తాపకరమైన పాములను కలిగి ఎడారి నీళ్ళు లేని భయంకరమైన గొప్ప అరణ్యమును, అరణ్యములు ఆయన నీవు నడిపించను, రాతి దిండ నుండి నీకు నీళ్లు తెప్పించను, తొలకు నీకు మేలు చేయాలని నిన్ను అణుచుటకు శోధించుటకు నీ పిల్లలు ఎరగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము కలుగు చేసిన అనుకుందురేము కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకునేవాడు అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్స్, నిబంధన చేసినట్లు నేటి వలె స్థాపింపగలమని మీరు భాగ్యం సంపాదించుకుంటే మీకు సామర్థ్యం కలుగజేసేవాడు ఆయనే. మీరు అర్థమైపోయి ఇస్రాయేల్ అందరికీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. ఏమని? మీరు ఐశ్వర్యం వచ్చిన తర్వాత మదన ఎక్కిన తర్వాత మీరు ఏమనుకుంటారంటే మా బలం, మా భుజ బలంతో మేము ఏం చేశామంటే మంచి ఐశ్వర్యాన్ని ఘనతలను సాధించుకున్నాం అనుకునే ప్రమాదం ఉంది. దేని వల్ల అంటే మీరు మంచి స్థితిలోకి వచ్చారు. పాత చరిత్ర అంతా మీరు మర్చిపోతారు. భయంకరమైన పావుల మధ్య, నీళ్ళు లేని ఎండారి మధ్య, ఆ రాత్రి వేళ పగటి వేళ మిమ్మల్ని ఎండన పడకుండా మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని ఒక ప్రదేశంలో నిలబెట్టింది యెహోవా సంగతి మర్చిపోకండి. ఈ రోజు మీరు ఈ స్థితికి వచ్చి లేదా ఈ ఘనతలో సాధించి మీరు
ఇంత ఐశ్వర్యం కలిగి ఉండడానికి మీరు విషయాన్ని అర్థం చేసుకోండి అన్నాడు. ఏంటి, మీ పితరులకు నేను ప్రమాణం చేశాను. ఏమని? ఆకాశ నక్షత్రాల వల్లే ప్రపంచాన్ని మీ వంశం ద్వారా ఆశీర్వదించడానికి మీ వంశ వృక్షాన్ని నిలబెడతానని మీ పితరులకు మాటిచ్చాను గనక ఆ మాటను బట్టి ఈ రోజు మీకు ఐశ్వర్యం వచ్చింది. మీ ఘనతను బట్టి లేదా మీ బలమును బట్టి మీరు ఐశ్వర్యవంతులు కాలేదు. ఇస్రాయేలు జనాంగాలను ప్రతి రోజుకి మాట వినిపిస్తుంది. మీరు ఐశ్వర్యవంతులు అవడానికి అది దేవుని సంకల్పం. మీరు ఐశ్వర్యవంతుడిగా సింహాసనం ఎక్కడానికి అబ్రహాము ఇస్సాకు యాకోబులు చేసిన నిబంధన ప్రకారం, మీ పితరులు చేసిన నిబంధన ప్రకారం నేను చేసేదంటే ఆ కేడర్లో చుట్టుపెట్టాడు. అంతేగాని రాజుల యొక్క తెరంగు బలాలతో చుట్టుపక్కల రాజ్యాలను స్థాపించి అక్కడున్న కొలసుమ్మను బట్టి మేము బలవంతుల వైపు ఉండాలని అసలు మీకు ఆన్సరే లేదన్నట్టు. కేవలం దేవుడిచ్చిన ఐశ్వర్యమే ఇస్రాయేలు రాజులందరికీ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇది మర్చిపోయారు. ఏంటి, మేము కిందడానికి వచ్చామన్న సంగతి మర్చిపోరు. అది మరిసిపోతారేమో సంగతే ఆయనకు ముందే తెలిసి హెచ్చరికగా ఈ రెండో వరంలో రాయించడం. ద్వితీయోపదేశ కాండం అంటే రెండోసారి చెప్పడం. ఆ చెబుతున్నది మరలా చెబుతూ లిఖితపూర్వకంగా రాయించడం. ఈ లోతున్నప్పుడు రాజులందరికీ అమ్మో నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుడి వలనే ఉన్నానని ఆయన తెలుసుకోండి. కంటిన్యూ చేయండి, అంటే బాగుంటుంది. మనం చెప్పారు నీ దేవుడైన యెహోవాను మరిచి వచనం చెబుతుంటాం మనం. ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన నిశ్చయముగా నశించిపోదురని మీరు నిశ్చయముగా నశించకూడదని మిమ్మల్ని గూర్చి సాక్ష్యం పలికి ఉన్నాను. జనములు విసుకుపోయిన నశించబడి మీ కళ్ళ ముందు నశించిపోతున్న జాతులన్నీ నీకు సమకాలిక గుణపాఠం. ఇస్రాయేలు నువ్వు జాగ్రత్తగా విను. నీ ఐశ్వర్యం వచ్చిందంటే నీ బలాన్ని బట్టి కేవలం నీ పితరులు చేసిన వాగ్దానాన్ని బట్టే నేను చేశాను. అది నీకు వచ్చిన తర్వాత నువ్వు మరిచిపోయే ప్రమాదం ఉంది కనుక నువ్వు ఎప్పుడైతే మర్చిపోయావో ఐశ్వర్యం వచ్చిన తర్వాత వెంటనే ఎటువైపు మొగ్గు చూపిస్తావు, దేవతల వైపు మొగ్గు చూపిస్తావు. దేవతలు అనగానే ఆ రోజు భౌగోళికం కనబడేది. ఈ రోజు మనకి ఏంటి అతీది దేవతే. భర్త దేవత అవ్వచ్చు, పిల్లల దేవతలు అవ్వచ్చు, లేదా భర్త దేవత అవ్వచ్చు, ఈ ఉద్యోగం దేవత అవ్వచ్చు, ఏదైనా ఆ రోజు వాడుకున్న దేవతలు దేవుడు ఎప్పుడైతే విసర్జించారో ఆటోమేటిక్ గా వేరే దగ్గర నుండి సమాచారం తెచ్చుకునే అవకాశం ఎదుర్కొన్నారు. అదే కదా అంటే కేవలం దేవుని బట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలన్న సంగతి ఉపయోగపడుతున్న ధర్మశాస్త్రపు మాటలు ఎప్పుడూ మిగులుతూనే ఉండాలి. కానీ మర్చిపోరు తెలుగు భాష కూడా ఇదే రవ్వం దేవుళ్ళు అంటే. ఆయన కూడా ఏం చెప్పాడు, ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు ఉంటారు. ఎందుకంటే అది నడవనందు దేవుళ్ళు నీ మీద పరిపాలన చేస్తే లేదా నీకు అంతర్గతంగా బలం ఇస్తుంది నిలబడనందు. అందుకే మరొకటి ఒకటి సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినం నాశన దినం, ఇది నువ్వు పోయే దినం లేదు దేవుడు వచ్చే దినం ప్రపంచాన్ని ఆహుతి చేసే దినం. ఆ దిన మందు ఇల్లు కాపాడడానికి ఏ ఆస్తి అక్కడికి రాదు. కేవలం నిన్ను రక్షించడం చేస్తున్నారు, నీతో నిన్ను రక్షిస్తుంది. ఉగ్రత దిన మందు నీ ఆస్తి నీతో పాటు రాదు. ఇది ఖచ్చితం. ఈ తెలివిని బర్రెలన్నీ ఈ స్టార్స్ ఉన్నది మధ్య జరుగుతున్నారు. వ్యాపారం ఎక్కడ దాసరట, శిష్యులు వేరంట.
మనకి మన గవర్నమెంట్ యొక్క పద్మభూషణలు, పద్మశ్రీలు, దరిద్రం, చందాలు అన్ని వీళ్ళు లెక్కిస్తారు. ఉత్తమ నటుడు, ఉత్తమ స్త్రీ, ఉత్తమ పాత్ర, ఉత్తమ చెత్త ఇంకా అన్ని ఇచ్చి అమలు గొప్ప చేస్తారు. వీళ్ళందరూ మన ధనాన్నంత కొల్లగొట్టేసి దేశానికి ట్యాక్స్ కట్టకుండా ఇదంతా పట్టుకెళ్ళి ఎక్కడ వేశారు? విదేశాల్లో వేశారు. అందులో ఎవరో ఉన్నారు, మహాతార ఐశ్వర్యరావు ఉంది, దరిద్రుడు ఉత్తమ నటుడి మధ్య వచ్చింది అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, కరీనా కపూర్ ఆరు చెప్పండి ఉత్తమారు పేరు, కరీనా కపూర్ ఉంది, వాళ్ళ అక్క ఉంది, వాడి పేరు నాకు తెలియదు, ఆ బావగారు అందరూ ఉన్నారు. ఇంకా రావాల్సిన చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరు మన ఊహించుకోవాలి, అందరు రావచ్చు, చెప్పలేదు. ఇవన్నీ ఎందుకు రాసుకున్నారయ్యా? మీరు కూర్చున్న తెన్న పరగిన ఆస్తులు ఎందుకు రాసుకున్నామంటే ఇవన్నీ మా జీవితానికి, మా సంతోషానికి ఇదే అనుకుంటున్నారు దేవుడు అంటున్నాడు. ఇదేది ఉగ్రత ధనమంది నిన్ను కాపాడ ప్రతి ఒక్కడు ఇప్పుడు మర్చేసి కట్టెల మీద నేను పగలట్టలు వచ్చేస్తాను తప్ప ఏది నిన్ను రక్షించలేదు. పెద్ద పెద్ద తమ్ముడితో సద్దాం విషయం దాక్కున్నాడు కిందకి. ఏమన్నా తమ్ము వచ్చి ఏం కంగారు పడకుండా సద్దాం విషయం చంపకనందా, అది ఉండగానే తమ్ముడిని బెడగడ కాల్చి పడేస్తారు, జల్లెడి తీసి పడేశారు అమెరికన్స్. ఏ లేదు గడ్డ ముంచుకుని పిచ్చుర్లాగా ఆ కింద అండర్గ్రౌండ్ లో దాక్కున్నాడు. పెద్ద పెద్ద బాక్సులు వేసుకున్న దాంతో దాక్కున్నాడండి. ధనమే జీవితం, ధనమే ఎంతని ఒకరోజు బయటకు వద్దని దాచుకుని దానిగా కొడుకున్నాడు. ఏమి కాపాడిందా? ఆ ఏకే ప్రాక్టీస్ ఏమన్నా లేదా సైలెంట్ ఎఫెన్స్ ఏమైనా రౌండ్స్ రాకుండా ఆపిందా చెప్పండి? ఆ ధనం అర్థంగా వచ్చి ఏమి ఆపలేదు. నాశనం చేసిన ధనం నీతి వాడికి ఆధారం అనుకోలేదు కనుక నాశనం అయిపోయాడు. ఆయనకే కాదు మనకు కూడా వర్తిస్తుంది. ఏది మళ్ళీ కాపాడలేదు. ఒకే ఒకటి కాపాడుతుంది, నీ సత్క్రియ, నీ నీతి క్రియలో నేను కాపాడు. కంటిన్యూ కూడా పత్రిక 11వ అధ్యాయం, పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని ఎవరైనా మోషే గారు ఐగుప్తు ధనము కంటే ఏది గొప్పదని ఎదురు ఎరిగాడంటే ఆయన క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అదే మోషే గారిని కాపాడి నిలబెట్టింది. ఐగుప్తు ధనాన్ని నమ్ముకున్నాడు అనుకోండి, ఏ నీళ్ళలో నుండి పుట్టాడని పేరు పెట్టబడ్డాడో ఆ నైలు నదిలోనే సమాధైపోయి లేదా పిరమిడ్ అయిపోయి సమాధిగా మిగిలిపోతుంది. కానీ మోసేని కాపాడింది ఏంటో తెలుసు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు కనుక ఈరోజు మోసే ఒక మహా ఎలుగుగా మనం బయలు చూడతాం. ధనాన్ని నమ్ముకున్నాడు, బాగు పడినట్టు బైబిల్ చరిత్రలో ఎక్కడ కనబడదు. ఎక్కడ పౌలు ఒకరోజు మాటకి ప్రభువాన్ని ఒక విషయం నేను రికార్డ్ చేస్తున్నాను, అధికంగా నాకు ఇవ్వద్దు నేను మర్చిపోతున్నాను అని తక్కువ ఉంచండు, సమతుల్యంగా నన్ను నడిపించు. ఏ రోజు ఆహారం ఆ రోజు నాకు ఇవ్వు. శిష్యులు కదా చెప్పాడు యేసు, మీరు వెళ్ళినప్పుడు మీరు ఆహారం కోసం నిందించకండి, ఏ రోజు ఆహారం అది వస్తుంది. మీకు ఇంకా ధైర్యం లేకపోతే అది చూడండి, ఎట్ని అగురుతున్న పక్షిని చూడండి, అవి రేపు ఏం తిందామని ఈ రోజు బనలు తయారు చేసి లోనెట్టారు. అక్కడ ఏడు కుక్కర్లు, మిక్సీలు, పప్పులు, ఉప్పు తెచ్చి ఇలాంటివి ఏం చేయరు. వాటికి రేపటి గురించి అనవసరం, ఆరు ఏ రోజు ఆ రోజు వస్తుందన్న సంగతి వాటి వాటికన్నా శ్రేష్ఠులు. ఈ రోజు మీకు అది వస్తుంది, శిష్యులుగా చెప్తున్నాను, మీరు నా పనిలో ఉండండి, ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. పౌరు కూడా తెలుసు, ప్రభు నువ్వు ఏ రోజుదో రోజు నీకు అధికంగా ఇస్తే నేను నేను మర్చిపోతానేమో అని పాపల మగ నుండి కొత్త వరకు మనకు చెప్పేది బైబిల్ ఒక్కటేంటే ఐశ్వర్యం వచ్చిందా దేవునికి దూరం అవడం కాదు. మనం ఏమనుకుంటాం, మనకు ఓవర్లుక్ బడ్జెట్ ప్రాణాలకు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఉంటే బాగుండే దేవుని పని బాగా చేద్దాం. అప్పుడప్పుడు అంటే దారిని వెళ్ళిపోతున్నప్పుడు మనకు దారి ఎందుకు దొరకదండి? మనం దారిని వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏ తొంగు పెట్టడం ఎందుకు దొరకదండి? వజ్రవారు తొంగు బిందులు పైకి వచ్చి ఎలా తాండం చేస్తే బడికే పెరుగుతుంది, దేవుని పని బాగా చేస్తాం కదా. చెయ్యలేదు, అప్పుడప్పుడు పరిజ్ఞానం ఎక్కువ మాట్లాడుతుంటాం,
డబ్బు అంటే బాగుండండి, దేవుడి పని ఇంత ఆవేశంతో చేసేదేవండి, బంగారు రోడ్లు మీద సంఘం నడిపించింది అనుకోండి, ఏమి ఉండదండి. దేవుడికి తెలుసు నువ్వు ఏ రోజుకి ఆ రోజు ఆయన మీద ఆధారపడి చేస్తేనే ఆ చెమట, ఆ చెమట పోస్తుంది చూసావా, ఆ కష్టమే ఆయనకి ఇష్టం. అది కాక నీకు ఏదో సంపాదన చేద్దాం అనుకోండి, అసలు ఎవడు దేవుడు మనకు తెలియక అమాయకం జరుగుతాం. కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనకి, ఏదో 3 లక్షలు దరఖాస్తు కదా, ఎక్కడ దిక్కు ఆయన పనే కదా. పోనీ 5 లక్షలు ఎక్కడో వెళ్ళిపోతున్నప్పుడు బండి మీద రెడ్డికి వెళ్ళాను అనుకున్నాడు, తంగా నెలవేస్తాను బ్యాంక్ కన్స్ట్రక్షన్ అయిపోదు. ఆయన ఎవరు చెప్పండి, ఆయనకి దేని వజ్రాలు ఎక్కడ ఉండవండి తెలుగు. దేవుడికి అది ఇష్టం ఉండదండి, కష్టపడాలి, నిచ్చిన తోచాలి, దానిదాన్ని బాగా జరిగించాలి. ఓకే, ఏముంది ఇప్పుడు ఐశ్వర్యం, ఇంకేముంది దాని చూద్దాం. కీర్తన రెండు 49వ అధ్యాయం, కీర్తన రెండు 49వ అధ్యాయం బాధపడుతుంది ముగించుకుందాం. కీర్తన రెండు 49వ అధ్యాయం 9వ వచనం, ఘనత వహించిన వాడైన మనుషుడు నిలవజాలడు, మనుషుడు నిలవజాలడు, వాడు నశించిన మృగములను పోలినవాడు, వాడు నశించిన మృగములను పోలినవాడు. మళ్ళీ చదువుతాడు, ఘనత వహించిన వాడైనను, ఘనత వహించిన వాడైనను, మనుషుడు నిలవజాలడు, మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను, వాడు నశించు మృగములను పోలినవాడు, పోలినవాడు, ఘనత వహించిన వాడునైన మనుషుడు నిలవజాలడు, వాడి ఘనత ఎప్పుడు వాడిని నిలబెట్టదు. నశించిన మృగం ఎలా ఉంటుంది, చచ్చిపోయింది అనుకున్న మృగం చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ అది ఏమి చేయలేదు. ధనవంతుడు ఘనతతో వహించిన వాడు కూడా అంతే, పేరు ప్రఖ్యాతులు ఉండి ఘనతతో ఘనతతో ఉన్నవాడు చచ్చిన మృగంతో సమానం, ఆకారంతో బాగా కనబడచ్చు కానీ ఏమి చేయలేదు. అసలు నీ జీవాన్ని నువ్వు నిలబెట్టుకోలేవు. ఇంకొక చూద్దాం, అదే అదే కీర్తనలో 49వ అధ్యాయం 17వ వచనం, వాడు చనిపోయినప్పుడు, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుపాడు, ఏమీ కొనుపాడు, వాని ఘనత, వాని ఘనత వాని వెంట దిగదు, వాని వెంట దిగదు. చూసారు, ఇవన్నీ మన గదిలో ఉంటాయి కదండి, ఇవన్నీ రుచించాలి. బైబిల్ ప్రకారం మనం బ్రతుకులు ఉండాలి. నీ ఘనత నీతో పాటు దిగదు. ఇది చాలా గొప్పడండి, నీకు ఉత్తమ నటుడు లేదా ఉత్తమ ఆస్కారం ఏదో వచ్చింది, మీరు ఎలా గెంటేసి నాశనం నరకం వేసేస్తే ఎలా అందడానికి ఏమైనా వాయిస్ ఉంటుంది అక్కడ, ఎవరైనా అసలు వాళ్ళ ఘనత వాడితో పాటు రాదు. నీ ఘనత లేదు నీ గొప్పతనం నీకు వస్తున్న నాశనపు స్థితిని మార్చదు, నీతో పాటు దిగదు. ఒక విషయం ఉంటారు పాతాళం గురించి కేడర్లు మాట్లాడుతూ, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు వహిస్తారు, మీకు బలం ఉంటుందండి అక్కడ. మీరు ఎప్పుడు కళ్ళ ముందు చదువుకుంటున్న పిల్లలకి, బయట ఎదుగుతున్న ఉద్యోగస్తులకి, బయట శిఖరు వెళుతున్నప్పుడు మనకు కనబడుతున్నవన్నీ దృశ్యాలు అన్ని కేడర్లు అక్కడ ఉంటాయని చెప్పాడు. కేడర్స్ అక్కడ ఉండరు, ఇక్కడున్న దీని మీద కేడర్స్ ఉంటారు చూసారు, మీరు అందరూ అక్కడ ఉంటారు. గొప్ప వేర యుద్ధం ఎంతమంటుంది సందర్భం. యశ్వగ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం అండి, కావున నా ప్రజలు జ్ఞానము లేక చెరబెట్టబడిపోతున్నారు, వారిని గనులేని వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పు చేత అందుచేతను పాతాలను గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరించినది. పాతాలు అనుకున్నది ఏంటట, గొప్ప ఆశ అంటే తన అందరం మింగడం అంటే తనకి ఇష్టం. వారిలో గనులను సామాన్యులను వాస చేయవారిని హర్షించేవారిని పడిపోదురు, కేరబెట్టగండి. వారిలో గనులు, ఎవరు గనులు, సమాజంలో గనులు అన్నారు సార్. ఇప్పుడు లిస్టప్ని కదా, లేదా అప్పుడప్పుడు 10 మంది ధనవంతులు, 10 మంది ఇది అని చెప్తుంటారు చూసారు. వీరందరూ ఎక్కడ ఉంటారట, పాఠాలని ఉంటారట, గనులు. నెక్స్ట్ అల్పులు అనగరు తొక్కబడుదురు, అదే కొంటే వారిలో గనులను, గనులను సామాన్యులను అల్పులు అనకలు, పద్మలను వాస చేయవారిని, వారిలో గనులను సామాన్యులను. ప్రతి అంటే గనులు ఉంటారు, సామాన్య ప్రజలు రోకులు తెచ్చుకుని ఉంటారు, దేవుని వదిలేసి వాళ్ళు కూడా ఉంటారు.
ఎందుకంటే రోజు కూలి దాచి 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 ఏదో రోజు ఎవరికొరికి స్పందించేసి చివరికి దేవుడి మీద ఆధారంగా డబ్బులన్నీ దాచిన తర్వాత చివరికి ఏమొస్తుంది, డైలీ కష్టపడుతుంది అనుకోండి, ఎనర్జీ అంతా పోయింది అనుకోండి, తిండి తినకుండా పలరసం దాయిస్తుంటారు చాలా మంది. చూసారు పలరసం అంటే ఏంటి, ఫ్రూట్స్ కాదు చూసారా, వాటిని కూడా బిగనింగ్ చేసుకుని డబ్బులు వేయట్లేసి ఏదో రోజు ఏదో సీట్ కట్టి ఏదో నాయన చేసి బాగుపడతారు. ఆ తర్వాత సొట్టు అంతా పోయిన తర్వాత పలకరించి దేవుడు చెప్తుంది వ్యాధి చాలు. వాడు కూడా ఎక్కడ ఉంటాడంట, గనుడు సంపాదన పెట్టి పోయాడు, సామాన్యుడు వాడు కూడా అక్కడ ఉంటాడు. అదనాలు మరొక బాగుంటారు, గ్వాస చేయవారిని హర్షించేవారిని పడిపోయారు. గ్వాస చేయవారు ఎవరు, ఏం జరుగుతుంది, గవర్నమెంట్ డిగ్రీ కావాలి, కాపులందరికీ న్యాయం కావాలి, రిజర్వేషన్ కావాలి, బీసీలకు చేర్చాలి, వీళ్ళందరూ ఎవరు గ్వాస అల్లరి అల్లరి, ఇది కావాలి అది కావాలి, రోడ్డు ధర్నాలు రాష్ట్ర ధర్నాలు ఇవన్నీ జరుగుతుంటే చూసారా, ధర్నాల పేరు తిరుగుతుంటారు అటు ఇటు సమూహాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయట, ప్లకర్స్ పట్టుకుని ఇక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతారు. హర్షించేవారు ఎవరు, భక్తపడ్డాయా శక్తి తర్వాత నా సినిమా వస్తుందండి రేపు, అంతలేదు ఎంతలేదు అంతలేదు ఎంతలేదు అని కష్టపడకపోతే హర్షించేవాడు గొప్పగా ప్రగల్భాలు మాట్లాడేవారు ఉంటారు స్టార్స్, వీరంతా ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారండి. రాక్ స్టార్స్ డమ్మీ స్టార్స్ ఆ స్టార్స్ ఈ స్టార్స్ మొత్తం ఫాలోయింగ్ ఉన్న ప్రతి ఒక్కడు అక్కడ ఉంటాడు. హర్షించేవారు గనులు సామాన్యులు దరిద్రులు అందరూ అక్కడ ఉన్నారు. కంటి జన్మించారు అల్పులు అనగద్రొక్కబడుదురు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గు సైన్యములకు తీర్పు తీర్చి అప్పుడు వీళ్ళందరి మీద ఆయన మహిమపరచబడతాడు. అంటే ఘనతలు పేర్లు ఐశ్వర్యాలు ఏవి మన పాతాలం నుండి తప్పించలేవు, అమాయకంగా మనం మోసపోతామండి వీళ్ళ మీద మన కర్రలు పెట్టుకుని. నిజంగా ధనానికి విలువ లేదనుకోండి ఎవడైనా దాని మీద చేస్తారు చెప్పండి, ఎడారిలో నుంచో పెట్టి వెయ్యి చేతిలో పెట్టాలనుకోండి ఏం చేస్తాడు, ఏమీ లేదు. అదే ఎడారిలో వాడికి అన్నం పెట్టామనుకోండి వెయ్యి కాంతం కావాలా, నీకు ఇప్పుడు మెతుకులో కావాలను, ఇప్పుడు మెతుకులే కావాలి అంటే దీనికి ఇల్లుండగా ఇదే పట్టుదనుకుంటామండి. అన్నం పడుతున్నాడు ఒక ఉన్నాడు, ఆయన నీతి కలిగి నీతిని జరిగిస్తే ఆ నీతి నిన్ను రక్షిస్తుంది. లేదనుకోండి అందరూ ఘనగా మోసిపోయి ఎక్కడ పోతాం, నరకానికి పోతాం. ఓకే, ఏమి ఘనత ఐశ్వర్యం గౌరవం ఇందుకు నీకు ముందరట పెళ్లి వరకు ఇవన్నీ చాలాసార్లు చెప్తున్నారు, దీని గురించి ఎక్కువ వద్దండి. నీ విశ్వాస విశ్వాసతోనే స్నేహం చేయాలి, స్నేహం చేయాలి. విశ్వాసి విశ్వాసంతోనే బంధం కలిగి ఉండాలి. అన్యుల జోలికి మీరు వెళ్ళొద్దు, అన్యులలో ఎవరిని మీరు వివాహం చేసుకుంటే ముందు క్లాసులో చెప్తున్నారు రిఫరెన్స్. అంటే అన్యుల జోలికి అంటే మరి ఇస్రాయేల్ అంటే ఇస్రాయేలీలే కానీ అన్య దేవతలను ఆరాధిస్తున్నాడు. ఆ యజమాని దరిద్రులు ప్రపంచ చరిత్రలో నీచమైనది, దాని కొంగు చేయడం బాగున్న దరిద్రుడు ఎవడు, ఆహాబు. వీళ్ళిద్దరు కలిసి ఇస్రాయేల్ దేశాన్ని అత్తలా కొట్టలు చేసేస్తున్నాడు, బయలు దేవతలు పూజిస్తున్నాడు, వారి కొంత ఆరాధనకు అమ్మానం పెట్టాడు. వాడితో వీడి కొడుకుని ఎవరు యహోషపాతు కొడుకునిచ్చి పెళ్ళాడతాడు, వాళ్ళ కూతురునిచ్చి. అంటే ఇంకేమైంది, ఆ ఒక్క వివాహమే చివరికి యూదా దేశానికి అత్తలా కొట్టలం వైపు నడిపిస్తుంది. అంటే స్నేహబంధం దేనికి దారితీస్తుందంటే చివరికి రాజకీయ వైపు నడిపించడానికి లేదా రాజకీయ పొత్తుని పెట్టుకోవడానికి మధ్యలో ఏం కలుపుకుంటున్నారు, వివాహాలు జరుగుతుంది. సెలబ్రిటీ చూడండి, అప్పుల్లోని కలుపుకోవడానికి చిరంజీవి ఏం చేశాడు, కొడుకునిచ్చాడు. ఎవరు చూస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఎందుకు చేసుకోవాలంటే చేసుకుంటాడు. వాళ్ళు ఆడేవాళ్ళు మళ్ళీ ఎందుకు చేసామంటే వెయ్యి మంది తప్పు అన్నాను కాదు, కానీ రాజకీయం కేడర్ పెంచుకోండి. ఎప్పుడెవరు చేసుకున్నాడో ఒక విమానానికి సంబంధించిన అతిపెద్ద ప్రాజెక్టు, ఇక్కడ ఎవరు ఉంటారు కదా మనసులో ఉన్నాడు అతను ఆయన. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే రాజకీయం వెనక వివాహాల ద్వారా లబ్ధి పొందుతారు. ఆ రోజు ఈ కుయుక్త రాజకీయాలు కూడా ఈ పాలిటిక్స్ ఆ రోజు కూడా ఉన్నాయి.
అదే చేస్తున్నాడు ఎబ్బశుకుంటు. దేవుడు అనుకుని బ్రతుకుతున్న ఈయన కొడుకు పెళ్లితో మేమందరం వియ్యంకులు అయిపోవాలనుకున్నాడు. అంటే చివరికి ఏమైంది తెలుసా, వెంటనే ఆహాబు నోటి నుండి వచ్చిన ఒక మాట ఉంది ఒక పట్టణాన్ని గురించి. అది ఇటు చూద్దాం, అది చూసి ముగించేద్దాం. బాధపడుతుంది. 18వ అధ్యాయం అదే దండ తంత్ర గ్రంథం 18వ అధ్యాయం తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు 3 సంవత్సరాలు, ఎందుకంటే రాజు రమ్మలు లెక్కిత పోవడం ఉండదు. 3 రమ్మలు సోమ్రోల్లో నుండి ఆహాబు నద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదకు పోవుటకు అతన్ని ప్రేరేపించను. ప్రేరేపించడానికి ముందు ఏం చేస్తున్నాడు, విందు కార్యక్రమం చేస్తున్నాడు. సేమ్ ఇదే ఎన్నికలకు ముందు జరుగుతూ చూడండి, గుర్తొస్తుందా? సేమ్ ఇదే జరుగుతుంది. వెంట వచ్చిన వారందరికీ ఏం చేస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్లు బ్రాండీ చేసాడు ఏమని ఇస్తారు. వాటి వరకు మన వాళ్ళు ఏం చేస్తారు, బరీలుగా అని వెళ్ళిపోతారు. చూసారా, చచ్చి ముందు జాగ్రత్త, చచ్చిపోయిన లేరు లేరు కాయలు కాయలు అవి చేసేవరకు కొడుకు వెళ్ళిపోయి కొండర్రగా వచ్చిందో ఈ రాజకీయం. ఆ రోజు టైప్ చేసుకోవడానికి రాజకీయ లబ్ధిని పెంచుకోవడానికి ప్రజలకి మద్దతు చూపిస్తుంది ఏమిటి తెలుసు, ఇందు. ఈరోజు బిర్యానీ పట్టణంలో వెళ్తారు చూడండి, ఎప్పుడన్నా ఎలక్షన్ కూడా వెళ్ళినప్పుడు బిందు. ఈరోజు ఆ రోజు గొర్రెలు వేసేవారు, ఈరోజు ఏం చేస్తున్నారు, గొర్రెలు వేయలే కోళ్ళు వేస్తున్నారు. కోళ్ళు పెట్టి చివరికి ప్రేరేపిస్తున్నాడు, ప్రేరేపణిస్తున్నాడు. ఏమని ప్రేరేపణిస్తున్నాడు, ఒక పట్టణం ఉందట, ఆ పట్టణం ఏంటి, ఆ పురం ఏంటి, రామత్ గిలాదు. రామత్ గిలాదు సిరియాలో ఆక్రమించాడు ఆహాబుగా నేను చెప్తున్నాను. యెహోషాపాతు రామత్ గిలాదు మంది. రామత్ గిలాదు అంటే ఏంటి చెప్తాను, వెంగర వరకండి. కాడేసు, బెరిసోను, షకేము, గొలోన, ఇబ్రోను, రామత్ గిలాతు ఇవన్నీ ఆశ్రయపురములు. ఆశ్రయపురములు అంటే ఏంటి, అప్పుడప్పుడు దారింత మనం వెళ్తున్నప్పుడు, ఎండన బడి వెళ్తున్నప్పుడు, అసలుగా అందరం పక్కన సెంటర్లో ఉంటే చూసారు, అవి అస్సలు కాదు, అవి అనుకుంటారు కాదు. అప్పుడప్పుడు అమాయకులు అంటారు చూసారు బాబు, తినలేక అటు గవర్నమెంట్ ఏం ఆధారం లేక అడుక్కులు తింటూ నివాసం ఉంటున్న ప్రాంతాలు అంటే చూసారు, చిన్న చిన్న గుడారాల్లో అలా అసలు. మరి ఏంటి ఆశ్రయపురములు, ఏ ఆశ్రయపురములు, ఎవరికి ఆశ్రయం, దీనికోసమే యుద్ధం ఇప్పుడు, దీనికోసమే ఈ మందు, దీని ఈ పట్టణం లేదు ఈ పురం కోసమే ఇప్పుడు రాజకీయం అంతా జరిగేది. రామత్ గిలాదు 6 పురములలో ఇది ఒక పురం. 6 పురాలు ఉండే ఎవరికి, ఇస్రాయేల్కి 6 పురాలు ఎవరికంటే ఒక్కొక్క గోత్రం వరకు ఒక్కొక్క పురం ఉండదు. ఎందుకంటే ఆ మెయిన్ గోత్రాలకి యార్ధను 2 భాగాలుగా చేస్తే అయ్యోబు కొన్ని గోత్రం, అయ్యోబు కొన్ని గోత్రం ఉంటాయి. అయ్యోబు 3 పురములు ఉండాలి, అయ్యోబు 3 పురములు ఉండి ఇవన్నీ. ఎందుకంటే ఇవి ఎటు చూసినా ఇస్రాయేల్ పట్టణానికి ఇంచుమించు 1000 మైళ్ళ దూరం నుండి విడగొట్టబడాలి. 1000 మైళ్ళ దూరం నుండి విడగొట్టబడి సిటీకి అవుట్స్కట్స్ ఉంటాయి ఏవి, ఈ 6. అర్థం చేసుకుని డైరెక్ట్ అయిపోదాం. ఎలా అంటే ఎవడైనా హత్య చేశాడు అనుకుంటే మర్డర్ చేస్తా చూశాడు. వాడు మర్డర్ చేసిన తర్వాత ఉద్దేశపూర్వకం కాకుండా అనుకున్న పరిస్థితులు కొన్ని హత్యలు జరుగుతాయి. దీనికి సెక్షన్ కూడా ఉంది ఐపీసీలో. సేమ్ అంటే ఇదే ఇప్పటివరకు ఎదుకైతే ఉంటుంది బుక్ ఐపీసీ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏదైతే బయలుదేరి రాశాడు యాజ్ ప్లీజ్, అదే భాష ఉంటుంది అక్కడ. 498B అని ఉంటుంది క్లాస్ బి. ఒకటి ఉద్దేశపూర్వకమైన చర్యలు, ఉద్దేశపూర్వకంగానే చర్యలు. కాగ్నైజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నైజబుల్ అంటే పట్టదగిన నేరం, పట్టదగని
జ్ఞానం అంటే ఇది నెల ఎడగొడతారంటే సేమ్ ఇది ఆశ్చర్యం వాళ్ళ ఆకాశంలో ఉంటున్నప్పుడు బయలు ఎంత గొప్ప ఇవే కాదు చేస్తారు అది ఎలా ఎడగొడతాడంటే ఒకటి ఉద్దేశపూర్వకంగా కావాలి ఇదే ఎగ్జాంపుల్ అంటే బైబుల్ అనే ఎగ్జాంపుల్ యాస్టిజ్ ఉంటుంది ఒకటి చెట్టు మీద ఉన్నాడు అనుకోండి చెట్టు నడుగుతున్నాడు చెట్టు నడుగుతున్నప్పుడు చేస్తాను చెట్టు నడుగుతున్నప్పుడు వాడు అనుకోకుండా ఆ గొడ్డల కొన ఉంటుంది వినపడి అది ఊడిపోయి దారిండి వస్తుందే పడిపోయింది అనుకోండి వాడు ఏమవుతాడు ఆ వేగానికి ఎక్కడో గుచ్చుకుంటే ఆ బలమైంది చచ్చిపోతాడు వాడు ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఉద్దేశపూర్వకం కాకుండా జరిగించిందా అంటే కావాలని చేయలేదు అనుకోకుండా జరిగింది ఇలా అనుకోకుండా జరిగే మడ్డలు ఉంటాయి ఇలా అనుకోకుండా జరిగే మరణం లేదా అంత కూడా లిస్టులో చేర్చబడి కొంతమంది ఉంటారు సేమ్ ఉంటుందండి బైబిల్లో ఉన్నట్టు యాస్టిజ్ రాస్తారు ఎవరు చూడడానికి కూడా రేటో మన లేదు సేమ్ యాస్టిజ్ కాదు మన ఎక్కడ ఓపెన్ చేసుకోండి ఉద్దేశపూర్వకమైన సరిగలు అనుకుంటాను నేను ఉద్దేశపూర్వకంగానే సరిగలు అనుకుంటాను వస్తుంది సేమ్ ఐపీసీ ఎలా దిగుతుంది ఇండియన్ పెనల్ కోడ్ భారత శిక్ష స్మృతి ఇది ఇండియన్లో కాదు మోజెస్లా ఇన్ గాడ్స్లా ఎలా ఉందో ఎలా వచ్చిందో ఈ పురమలు ఉందో దీని సంగతి ఏంటో మనం తెలుసు దీని గురించికి ప్రేరేపిస్తున్నాడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడు ఇంగ్లీష్ పాఠం ప్రేరేపిస్తున్నాడు దేని గురించి మీకు అర్థం కావాలండి ఈ భాష కొంచెం సుదీర్ఘంగా మనకు అర్థం కావాలండి ఇదే సందర్భం మనకి ఎక్కడ ఉంటుంది రాజుల్లో ఉంటుంది ఆ భాష కూడా చూద్దాం ఆ పదాన్ని కూడా చూద్దాం ప్రేరేపించిన దానికి మన ముందు రెండో రాజులు మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం రెండవ వచనండి మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం రెండవ వచనండి మూడో సంవత్సరం అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు చూసారా ఇక్కడ మూడో సంవత్సరం ముందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు నద్దకు రాగా ఇశ్రాయేలు రాజు సేవకులను పిలిపించి తన సేవకులను పిలిపించి రామత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు అయితే మనం సిరియా రాజు చేతిలో నుండి తీసుకొనక ఊరుకున్నామని చెప్పిరి బాగా వినాలి ఇప్పుడు రామత్ గిలాద్ గురించి ఇప్పుడు ఎవరికి నూరు పోస్తున్నాడు యూదారాజుకి నూరు పోస్తున్నాడు ఎవరు ఆహాబు ఇదిగో సోదరా నీకు విషయం చెప్తున్నాను రామత్ గిలాద్ ఎవరి దశ ఉంది హైదరాబాద్ ఎవరిది మంది ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాం కదా దీన్ని ఇలా ఎడగొట్టేస్తే ఏమవుతుంది అర్థం ఇలా అయితే అర్థం అవుతుంది ఇలా అర్థం అవుతుంది కానీ ఇలా అర్థం అవుతుంది అంటే పట్టణాన్ని గురించి డిస్కషన్ ఈ పట్టణాన్ని మనం సంపాదించుకోవడానికి మనందరం మన ప్రాంతాలన్నీ ఒక్కటవ్వాలి మనం ఐక్యం కలిగి ఇప్పుడు సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాలి సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే రామత్ గిలాద్ని వాడు ఆక్రమించుకున్నాడు రామత్ గిలాదు బేషేరు కాదేశు గొలాను హెబ్రోడు షెకెము ఇవన్నీ ఆశ్రయపురముల నుంచి ఆరు పురములు ఎరుసలేం పట్టణం ఎలా ఉందనుకోండి రౌండ్గా ఈ ఎరుసలేం పట్టణంలో ఎవరిని మధ్యలో మడ్ర చేశాడు స్థానికంగా ఉన్నారు కదా మడ్ర జరిగింది మడ్ర జరిగిన తర్వాత ఇది ఎక్కడ ఉన్నాడు అనుకోండి ఈ యొక్క బంధువులు ఏం చేస్తారు చంపేస్తారు ఎందుకంటే కేవలం మా ఊరు చచ్చిపోవడానికి ఈడే కారణం కనుక ఏం జరిగిందన్నది పట్టించుకోరు చంపేస్తారు ఇలాంటి ఇప్పుడు స్వేచ్ఛగా దాక్కోవాలి లేదా మణిగుడు సాగించాలంటే ఎక్కడ పారిపోవాలి కొన్ని స్థలాలు ఉండాలి కొంతకాలం విచారణ జరిగేంత వరకు కొన్ని రోజులు నివాసం చేయాలంటే మోసే యహోదార పెట్టిన రా ఏంటంటే ఎలాంటి వాడు పరిగెత్తుకు వెళ్ళి ఊరి గవిని అలపల కొన్ని ఆశ్రయపురాలు ఉండాలి అంటే ఎలాంటి మడ్రలు చేసిన వాళ్ళు లేదా అనుకోని చర్యలు జరిగించిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపో కొన్ని రోజులు నివాసం తీసుకోవాలి అక్కడ మనుగుడు సాయంత్రం ఎన్ని రోజుల వరకు అంటే వారి విచారణ చేపట్టే వరకు లేదా ఆ గవనికి సంబంధించిన పెద్దలందరూ వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి ఏం జరిగిందో అబ్బాయి అసలు కావాలని చెప్పాలి అది ఏం జరిగిందని అడగాలి పెద్దలెవరు బైబిల్ ప్రకారం చూసుకుంటే లేదా మన భాష ప్రకారం చూసుకుంటే జడ్జెస్ న్యాయ కోరుతుంది విచారణ చేపట్టే వరకు ఆశ్రయపడం ఉండాలి అంటే సెంట్రల్ ఉండాలన్నమాట అర్థమవుతుందా
జైళ్ళు, జిల్లా జైళ్ళు, సెంట్రల్ జైళ్ళు. సెంట్రల్ జైలు ఎవడంటాడు? సిక్స్ ఖరారు అయిపోయాడు అంటాడు. జిల్లా జైల్లో ఎవడంటాడు? సిక్స్ పూర్తి అవకుండా అసలు ఏం జరిగిందో విచారణ, అసలు ఫైనల్ అవ్వకుండా ఉన్న వాళ్ళు అందరిని ఎక్కడేస్తారు? జైలు వేస్తారు. ఎందుకు? ఏమన్నా జరగచ్చు, ఏమన్నా అప్పటి వరకు విషయాన్ని జరిగేంత వరకు ఈయన ఇక్కడ ఎక్కేస్తున్నాడు, కోర్టుకు తీసుకెళ్తున్నాడు. అలాంటి పురాలు నిజంగా ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారండి. దీన్ని ఎలాంటి పురాన్ని ఎవరు ఆక్రమించేసుకున్నాడు? ఎవరు? సిరియా వాళ్ళని ఆక్రమించుకున్నాడు. మీకు బాగా అర్థం కావాలంటే ఈ థియరీ మనకు అర్థం కావాలంటే కొంత రెఫరెన్స్ ఉండాలి. ఉండలేదా? అవసరం లేదా? ఉండలేదా? పురాణ తరం ఉందా? ఉండాలి. పురాలు చూసి ముగించేద్దాం, మన పురం వెళ్ళిపోదాం. ఓకే, ఒకసారి ద్వితీయ ప్రవేశాన్ని చూద్దాం. ముందు రామత్ గిలాద్ అన్నది మనది అన్న పదానికి ఎందుకు అన్నాడు ఒకసారి చూద్దాం. ద్వితీయ ప్రవేశకాండ నాలుగో అధ్యాయం, ద్వితీయ ప్రవేశకాండ నాలుగో అధ్యాయం 43 వచనం. అవేవనగా రూబేనీలకు మైదానపు దేశ అరణ్యమునందలి బేసేరును, గాదీలకు గిలాదులోనున్న రామోతును, గిలాదులోను రామోతును. రామోతు రామ గిలాదు అంటే ఇది ఎవరండి? ఇశ్రాయేలులదే, యూదులదే, దేవుని పిల్లలదే. ఇది అన్నిటి వచ్చి ఆక్రమించుకున్నట్టు. కనుక ఇది ఆక్రమింపబడ్డది, మన ఆశ్రయపురం ఆక్రమింపబడ్డది. వాడిని జయించి మనం తీసుకొద్దాం అని ఇప్పుడు పురుగు గడుపుతున్నట్టు. ఎవరు? ఇస్రాయేల్ రాజు. దీని విస్తారమైన వివరణ ఏంటి మన దగ్గర అంటే కొంచెం వెనక్కి వెళ్తాం. సంఖ్యాకాండం, అసలు ఇది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా రాబడింది, దీని ప్రారంభం ఏంటి, ఈ పురం చుట్టూ కన్స్ట్రక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 35 అధ్యాయం, సంఖ్యాకాండం 35 అధ్యాయం 6 వచనం ఉంటుంది. మరియు మీరు దేవీలకు ఇచ్చి పురములలో వారు ఆశ్రయపురములు ఉండవలను. నరహంతకుడు జాతకులు, నరహంతకుడు వాటిలోనికి పారిపోయినట్లుగా వాటిని నియమింపవలను. అవియుగాక 42 పురములను ఏమో నరహంతకుడు వాటిలోనికి పారిపోయినట్లు అవి ఉండునుగాక. నరహంతకుడు వాటిలోనికి పారిపోవడానికి, నరహంతు గురించి చంపేలా కదండి, ఇదేంటి ఎలా రాంటున్నాడు మోసం అనుకుంటున్నాం. ఈ సందర్భం డైరెక్ట్ కదన్నప్పుడు నరహంతకుడు పారిపోయి అందులో ఎందుకుంటుందంటే విచారణ ఏదన్నా జరిగేంత వరకు వాడిని అక్కడ పెట్టారు. క్రీస్తుపురం చర్యలు ఎలా ఉండేవంటే ఎవడన్నా ఏదన్నా చేస్తే చంపదెబ్బకు చంపదెబ్బ, ప్రాణానికి ప్రాణం, పంటికి పన్ను, ఇంకా చంపడం, ఇంకా ఇంకేం జరిగిందన్నది లేదు. అది జరగకుండా ఒక మనిషి ఏడల విచారణ కరుణ కొంతవరకు రావాలి అంటే మోసేకి దేవుడు ఇచ్చిన ఒక సుదీర్ఘమైన పనులకి, దీనికి క్రీస్తుకి సంబంధం ఉండదు, జాతీయ అంటే. కనుక దీనికి కరుణ అనేది మనిషి మీద రావడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక పురాలు అనేవి నియమించాడు. ఆశ్రయపురములు అంటే ఆ పట్టణాలు కలిపి అక్కడ ఉండాలి, ఏం జరిగిందో తెలిసేంత వరకు. అది దాని పూర్తి వివరణ మనకు అర్థం కాదు. 9 వచనం చెప్తాడు అంటే ఒకడు చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చు. తీర్పు పొందుటకే నరహంతకుడు సమాధి నగటను విడిచి వరకు వారు మరణశిక్ష నందకూడదు. కనుక ప్రతిహత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయం. సేమ్ లా ఇదే కదా చెప్పండి, ఇదే కరెక్ట్ గా శిక్ష కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఏం జరిగిందో తెలిసేంత వరకు కోర్టు ఏం చేయదు, శిక్ష విధించదు. అంటే ఈ పాయింట్స్ అన్ని సమాజానికి ఎక్కడ మిగిలినాయి? ఇక్కడే. పురాతనమైన లిఖితపూర్వ రాజ్యాంగం అంటే ఏదని చెప్పారు మనకి? ఎథెన్స్ రాజ్యాంగం అంట. ఇంకా పురాతనమైన దాని నుండి ఖాదీ కొట్టింది, ఎథెన్స్ రాజ్యాంగం నుంచి ఖాదీ కొట్టింది అంట బ్రిటిష్ అట్ట.
బ్రిటిష్ ని గాదు కొట్టింది ఏంటి? అమెరికా. అమెరికాని బ్రిటిష్ ని చూసి రాజేసుకున్న దేశం ఏది? వాళ్ళు ఎక్కడ గాదు కొట్టారు? బైబిల్ మోషే గారు మొదలు చూసారు. మోషే గారు ఆయన యొక్క మనుగడలో దేవుడు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అదండి సమాజానికి అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉండాలో ప్రపంచానికి ఆలోచన మెదవడానికి కారణం మోషే గారి మనుగడలో వచ్చిన అనేక ఆజ్ఞలు. బైబిల్ అంతగా గొప్పది, గొప్ప గొప్పలు అందరూ ఒప్పుకుంటారు తెలుసు. బైబిల్ చాలా గొప్పదని తెలుసు వీళ్ళందరూ చెప్తున్నాడు. ఒకరికి శిక్ష విధించాలంటే కొంతవరకు వాడు రిమైండ్ లో ఉండాలి. వాడు ఉండాలి, అలా ఉండాలి. వాడు ఉన్న తర్వాత శిక్ష ఏదైనా జరిగిన తర్వాత వాడిని ఏం చేయాలో దాన్ని బట్టి జరిగించారు. వాడి యొక్క గ్రావిటీ, వాడు చేసిన నేర తీవ్రతను బట్టి వాడిని చంపాలో లేదా బ్రతికించాలో జీవిత ఖైదీలో తనను చూడాలని చెప్తున్నాడు. కంటిన్యూ. నేను అర్థమవుతుంది, కొన్ని మందిని చూస్తాను నేను అర్థమవుతుంది. తీర్పు పొందుటకే ఏం బాధపడకండి, అయినా మందులు మేము. కంటిన్యూ. వాటిలో ఇప్పుడు రామత్ గిలాదు అన్నది ఏంటి చెప్పండి? ఆశ్రయపురము అంటే ఆశ్రయపురములు అంటే ఏంటంటే పొరపాటున జరిగే చర్యలకు కొంతకాలం ఆశ్రయంగా ఉండడానికి ఏర్పాటు చేయబడిన పట్టణాలే పొరపాలే ఆశ్రయపురములు. ఓకే, ఇంకా కొంచెం ఇవ్వండి. గ్రంథం యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి. చాలా మంది శనివారం రోజు ఎందుకు మానేస్తారంటే ఇంటికి లాభం కొనుక్కుండే ఇండియన్ పెన్ కూడా కొనుక్కుండే ఉద్దేశపూర్వకంగా చదివారు అన్నది పేరకపోతుంది. అది చదివితే యాస్టిజ్ ఇక్కడ ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవే అక్కడ ఉంటాయి. తెలియకయే పొరపాటున తెలియక ఏ చదువుతున్నాడు? యెహోషువ ఇరవై అధ్యాయం మొదటి వచనం. మీతో పలికించిన ఆశ్రయపురములను ఏర్పరచుకున్న హత్య చేయవాడు రాకపోవున్నట్టు రాకపోవున్నట్టు మీకు ఆశ్రయపురములు వానికి స్థలం ఇవ్వగలను. హత్య విషయములలో ప్రతిహత్య చేయవాడు పగబట్టి చేసింది ఒక సెక్షన్ ఉంటుంది, పగబట్టి చేయనిది ఏ కథలు ఉంటుంది. అతడు తీర్పునందుకు సమాజం నిలిచి వరకు తరువాత ఆ దినములలో ఉన్న యాజకుడు మరణమునందు వరకు ఆ పురములోనే నివసింపవండి. ఈ పదం గుర్తుపెట్టుకోండి.
ఆ యాజకుడు అక్కడున్న ప్రధాన యాజకుడు మరణించేంత వరకు ఇక్కడ ఆశ్రయపురంలోనే ఉండాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెద్దల చేత ఏం జరిగిందో విచారణ జరిగిన తర్వాత ఈయన ఎక్కడికి వచ్చేసు, మళ్ళీ సొంత స్థలానికి వచ్చేసు. అతను ఇంకెవ్వరు ఏమి అనకూడదు, ఎందుకంటే విచారణ ఏదన్నది జరుగుతుంది. ఒకవేళ ఏమైనా జరిగింది అనుకోండి, కోర్టు ధిక్కరణ కింద ఏం చేస్తారు, వాడికి శిక్ష విధిస్తారు. అలాగే ధర్మశాస్త్ర ధిక్కరణ కింద ఎవడైతే ఎలాంటిది మరి పురుగొల్పబడ్డాడో వాడిని సమాజం ఎదుట ఏం చేయాలో అది చేస్తారు. తర్వాత నరహంతకుడు ఈ పట్టణం నుండి పారిపోయాను, పట్టణమునకు ఆ పట్టణమునకు ఇంటికి తిరిగి రావాలి, తన ఇంటికి తిరిగి రావాలి. అప్పుడు వారు పరిసర ప్రాంతంలో ఉన్నవారందరికి ఆశ్రయపురం ఏంటి, యోధవంశస్థుల మన్య మండలందరూ ఉన్నవారందరికి ఏంటి, ప్రతిష్ఠపరచు. తూర్పు దిక్కున యార్దాన్ అవతల రూబేనీల గోత్రములు సమాజం ఎదుట నిలువకు మునుపు ఇక్కడికి పారిపోయి అత్యవశ్యమై చేయవని చేత చంపబడకపోయినట్లు స్త్రీలందరికీ వారి మధ్య నివసించి పరదేశంలో నియమింపబడిన పొరములు ఇవే. ఇదే లాస్ట్ది, భయపడుతుంది ద్వితీయ చేసుకోండి. ఈ సందర్భాన్ని ద్వితీయ చేసుకోండి, లాస్ట్ అంటే ద్వితీయ చేసుకోండి. పంతొమ్మిది అధ్యయనం మొదటి వచ్చిందండి, ఇదండి చాలా ఇంపార్టెంట్. నీ దేవుడైన ఎవరి దేశమును ఇచ్చుచున్నాడో నీకు ఇచ్చుచున్నాడు జనములను, ఆ జనములను నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోను వారి ఇండ్లలోను నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు స్వాధీనపరచుకున్నట్లు దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములలో నీకు ఇచ్చుచున్న దేశములలో పురములను వేరుపరచవలెను, మూడు పురములను వేరుపరచవలెను. దేశం యొక్క సరిహద్దుల్లోగా ఉన్న భాగములుగా చేయబడను, పారిపోయి బ్రతుకు పారిపోయి బ్రతకగల నరహంతకుడి గురించి పద్ధతి లేదనగా చెప్తున్నాడు. అసలు ఏ విషయంలో దీన్ని ఈ సెక్షన్ పరిగణించాలంటే చెప్తున్నాడు. అంతకు ముందు తన పొరుగు వాని అందు పగబట్టక పొరపాటున వాని చంపినయడం అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలు దెబ్బ వేసినప్పుడు గడ్డలు పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయాడు. వాడు అంతకు మునుపు తన పొరుగు వాని ఎందు పగబట్టలేదు గనక వారికి మరణదండ విధి లేదు. అయితే అత్యవశ్యంలో ప్రతిహత్య చేయవని మనసు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వారు నరహంతకుని తడిమి వారిని కలుసుకుని చావగొట్టకు ఇండినట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దాని ఉండి చొచ్చి బ్రతుకును. చూసారా, అంటే ఈ పురాలన్నీ ఎందుకు ఏర్పాటు చేసినట్టుంటే ఒకడికి హత్యకు ప్రతిహత్య జరగకూడదు. ఒకడినొకడు చంపేసుకుంటే భూమి మీద చివరికి ఏం మిగులుతుంది, ఇప్పుడు శవాలే మిగులుతాయి, జీవితాలు ఉండవు. అందుకే మోసే గారు దేవుడి ద్వారా మోసే గారు ఒక మంచి లా ఏంటంటే, హత్యలు జరగకుండా ఉండాలంటే కోపతాపాలకు అడ్డుకట్టేయాలంటే ఖచ్చితంగా కొన్ని ఆశ్రయపురములు ఉండాలి. అంటే ఆశ్రయపురం అన్న దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అర్థాన్ని మనం మాట్లాడుకుంటే ఆశ్రయపురం అనగానే రక్షణ స్థలం.
ఒక మనిషి పాపం చేసినప్పుడు, ఒక మనిషి ఘోరమైన తప్పు చేసినప్పుడు, అతని మీదకి సాగు వస్తున్నప్పుడు సాగు నుండి తప్పించుకోవడానికి ఇవ్వబడిన స్థలమే ఈ ఆశ్రయపురం, అదే రక్షణ స్థలం. ఓకే, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఈ రక్షణ స్థలం ఎవరు? యేసు. అర్థమవుతుందా? అపాయంలోకి దిగడానికి ఇదంతా చెప్తున్నాం. రక్షణ స్థలం ఇప్పుడు నిజమైన ఆశ్రయ దుర్గం లేదా ఆశ్రయపురం, ఆశ్రయ స్థలం, చావడానికి సిద్ధమైన మానవాళ్ళని అందరినీ ఆశ్రయ స్థలంగా ఉన్న ఒకే ఒక స్థలం ఎవరు చెప్తాను? యేసు. కష్టపడి సమస్త ఏమన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనే విశ్రాంతి ఇస్తాను. అంటే నేనే విశ్రాంతి స్థలం అని చెప్తున్నాడు. రకరకాల పాపాలతో పాపవ జీవితంలో కొట్టుబెట్టాడిపోతున్న మానవ ప్రపంచానికి లేదా ఈ మానవాళికి నిజమైన రక్షణ స్థలం యేసు. శరణాస్తులందరికీ, కొట్టుబెట్టాడిపోతున్న వారందరికీ నిజమైన ఆశ్రయదుర్గం, కరుణ స్థలం యేసే. ఈ ఛాయలన్నీ పాత నిబంధనలో మనకి ఏదో భౌగోళికంగా కనబడుతుంటాయండి, కానీ కొత్త నిబంధనలో విలువైన పరిపూర్ణమైన జ్ఞానంలో నిలబెట్టడానికి దేవుడు కొన్ని లిఖిత పూర్వకంగా వారికి ఆజ్ఞలు పెట్టేశాడు. ఎందుకంటే రానున్న కాలంలో నిజమైన రక్షణ స్థలాలు ఏంటో, మనిషి భయంకరమైన హత్య జరిగినప్పుడు లేదా పాపం చేసినప్పుడు అది ఎంత ఘోరమైన పాపమైన ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వారి విన్నపం విచారణ చేపట్టాడు అనుకోండి. విన్నపం అంటే ఏంటి? వాడు ఒప్పుకొని నేను తప్పు చేశాను ఒక్కసారి ప్రాధాయపడ్డాడు అనుకోండి, క్షమాపణిస్తాడు. పెద్ద ఎవరా పెద్ద? ఆ పెద్ద ఆయన అయితే ఆ పెద్ద అని చూసేంత వరకు ఆశ్రయపురం యేసు. దీనికి మంచి కరెక్ట్ అయ్యే రెఫరెంట్ ఎస్బి ల్యాండింగ్ చేసి ముగించుద్దాం. ఎబ్రీ పత్రిక కరెక్ట్ సెట్టండి. ఎబ్రీ పత్రిక ఆరాధ్యం, ఎబ్రీ పత్రిక ఆరాధ్యం 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి అని ఇశ్రాయేలీయులకి లేదా క్రైస్తవులకి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన, చూసారా, శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి ఆ వాగ్దానమును దృఢపరిచిన ఆ వాగ్దానం ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునైన మన ఆత్మకు లంగరవలని నుండి లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము నిత్య చెరుకు క్రమం చెప్పిన ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించిన ఈయన ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు మరణించేంత వరకు వీడు నివాస స్థలంలోనికి రాకూడదు. ఈయనేమయ్యాడు? ఆ తెర లోపలికి ప్రవేశించడానికి ఈ ప్రధాన యాజకుడు చనిపోయాడు. ఈ విప్పేడు చనిపోయాడు. ఈ పాపం లేదా ఈ శిక్షకు అర్హులైన వారందరూ వీరు తెర లోపలికి రావడానికి ఈయన చనిపోయే యాజకుడు చనిపోయి ఆ తెర లోపలికి వెళ్ళి మనందరినీ నడిపిస్తుంది. ఆ తెర ఏంటి? తెర అంటే ధర్మశాస్త్రపు తెర అనుకోండి, లేదా పాపపు తెరలు అనుకోండి, ఏమనుకోండి, ఆ దేవుని మహిమ దగ్గరికి నడిపించడానికి ఆ తెరను తొలగించిన ఆ ప్రధాన యాజకుడు చనిపోయి బ్రతికి మనకన్నా ముందుగా అక్కడికి వెళ్ళాడు. ఆయన ఉన్న స్థలంలో మనం ఉండడానికి ఆ కుడిపార్సనకు వచ్చింది. ఇప్పుడు శరణాస్తులు లేదు, వీళ్ళందరినీ మనల్ని అందరినీ రావడానికి సిద్ధం చేయడానికి అక్కడ ఉన్నాడు. చూసారా? అంటే ఆశ్రయ దుర్గంగా, ఆశ్రయ స్థలంగా, రక్షణ స్థలంగా ఉన్న ప్రధాన యాజకుడు కూడా ఆయన ఈ శిక్ష అర్హులైన వారందరినీ కాపాడడానికి ఆ పాత నిబంధన ఛాయల్లో ఉన్నది యేసు. అది అవుతుందా? ప్రజ్ఞంలో ఉందా? అర్థమవుతుంది కదా? మరి రోజు చూద్దాం. 4వ అధ్యాయం 16వ వచనం. అదే ఇప్పుడు పత్రిక
గనుక మనము మనము కనికరింపబడి కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు పొందునట్లు ధైర్యముతో కృపాసమునద్దకు చేరుదము. మనము సహాయం కొరకు కృప పొందినట్లు, సహాయం కొరకు కృప పొందినట్లు, శిక్షణ అర్హులైన వారందరి మీదకి వచ్చేటి కృప వారి మీదకి వచ్చేది. ఆ రోజు నరహంతుడి మీదకి కృప, ఆ కృప పొందినట్లు జాతీయ నర్మాసుడి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో, సహాయం కొరకు కృప పొందినట్లు. ఆ హత్య జరిగించిన వాడికి సహాయం కావాలి, పెద్దలు రావాలి, ఏం జరిగిందో అడగాలి. ఆ కృపలో లేదా ఆ యొక్క కరుణలో వారి జీవితం మరల సత్యశ్రామణంగా వెళ్ళిపోవాలి. ఇదంతా కొత్త గంటల జరగాలి అంటే మనగా పై వచ్చిందని కింద వచ్చిందని చదువుకోండి. ఆయన మన బలహీనతలను మొదలు పెడతాడు. ఆయన వెళ్ళిపోడు, మనలాంటి బాధలన్నీ అనుభవించాడు. మనం అనుభవించే శిక్షలన్నీ ఆయన అనుభవించి ఆ శిక్షనంతా తప్పించి చివరికి మనల్ని ఆయన నడిపించి ఆ స్థలంలో కూర్చోబెడతాడు. శాశ్వతమైన స్థలం మనిషి మనుగడకు నిలబెట్టే అర్థం దేవుని కుడి పరస్యం అక్కడ అనిపిస్తున్నాడు. అక్కడుండే స్థలంలోకి మనల్ని తీసుకెళ్తాడు. అప్పటి వరకు ఆశ్రయపురం కొట్టిమిట్టాడు. ఆశ్రయపురమే ఈ భూగోళం. ఈ భూగోళాన్ని ఏమన్నాడు, నరులకు నివాసయోగ్యమైనది భూగోళం అన్నా అన్న ఆయనే కొత్త నిబంధన కొన్ని వచ్చేసరికి ఇది ఎదురు పథకులు ఏమంటాడు, ఇట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు, ఇది కేవలం ఆశ్రయపురం. యోగ్యమైనదన్న ఆయనే ఇలాంటి వారికి దేవుడి వరకు బ్రతికే వారికి అసలు ఈ లోకం సరిపోదండి, ఆ లోకంలో ఉండదన్నాడు. అంటే ఇవన్నీ నిజమైన ఆశ్రయపురం ఏదంటే ఇప్పుడు ఏసనుకుంటే లేదా భూగోళకి భూమి అనుకుంటే మనకి శాశ్వతమైన స్థలం దేవుని కొనుకోవాలి. కొరకు చూద్దాం, చివరిగా ఒట్టే చెబుతున్నాను ఇది ఏడాది 25 అదే పత్రిక. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడే ఉన్నాడు. చూసారా అన్ని రెఫరెన్స్ అయ్యాయి. ఒట్టి మీద నిలబడి గొడవ లాస్ట్ ఇది లాస్ట్ ఒట్లేదు లేవు కదా, ఉన్నాయా ఒట్లేదు అందుకే ఉన్నాయండి చెప్పండి ఆగుద్దాం. సన్నిధానము చేరుదము. నరహంతకులు లేదా ఏ కేటర్లో చేర్చబడిన మనం నరహంతకులు ఆ లిస్టులో వెళ్ళిపోయినప్పుడు వారికన్నా గౌరవం కాదు చెప్పండి. దేవుని ఆలోచన ఎప్పటికప్పుడు అంతం చేయట్లేదు చేస్తాం కనుక ఆహుతి చేస్తున్న ఆయన ఆలోచనలన్నీ హంతకులుగా మనం ఉన్నాం కనుక మనం అందరినీ దేవుని దగ్గర నడిపించడానికి ఆశ్రయపురం ఆశ్రయదుర్గం ప్రధాన యాజకుడు యేసు. ఈ రామ గిరాధన దేని చెప్పండి ఆశ్రయపురము. దీని కొరకు డిస్కషన్ జరుగుతుంది ఎక్కడ, ఎవరు ఆక్రమించేసుకున్నారట, అన్ని రాజు సిరియా రాజు వచ్చి ఆక్రమించుకున్నాడంట. ఇప్పుడు ఆ ఆరు పురాల్లో ఒక పురం బలత్కారంగా పట్టబడి సిరియా రాజు ఆక్రమించుకున్నాడు యెహోషువతో. దాన్ని మనం విడిపించాలి, రామత్ గిలాత్ను మనం విడిపించాలి, మనం ఎలుదము అని బయలుదేరుతారు. ఆ సందర్భమే ఆ నెక్స్ట్ అధ్యాయం నుండి కంటిన్యూ అవుతుంది. ఆ రామతి ఎలా దేమైంది, ఆహాబు ఏమయ్యాడు, యెహోషువతో చర్యలేంటి, చివరికి వారి ముగింపు ఏంటి, ఎప్పుడు చూద్దాం. చచ్చిపోతారని నాకు తెలుసు ప్లాన్ చేసుకున్నాం. చెన్నగర్ వచ్చారా ప్లాన్ చేయాలి కొడుకున్నాడా.